ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం సాంకుశావిషయైస్తృప్తిః ఇయం తృప్తిర్నిరంకుశ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తృప్యతి. పై శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే ఆభాసస్య హ్యవస్థైషా షష్ఠి అంటే శోకమోక్షమనేది ఏదైతే ఉన్నదో అది ఆభాస యొక్క చిదాభాస, చిదాభాసకుండే అవస్థనే. అంటే చిదాభాసకి శోకము ఏది అనుభవానికి వస్తూ ఉంటుందో అది జ్ఞానము చేత తొలగిపోతుంది, ఫ్రీడమ్ దొరుకుతుంది, దాన్ని శోకమోక్ష అని అంటారు. అది ఆరవ అవస్థ. అది మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, మీకు ఇమీడియట్ అని ఉంటుంది. ఇమీడియట్ అంటే అది ఎవరికి వారు తమలో తాము పరిశీలించి తెలుసుకోవాలి. తమలో తాము పరిశీలించటం అభ్యాసం చేయాలి. మనం చుట్టుముట్టు ఉండే వాటిని పరిశీలించే దృష్టిలో ఉంటాం. చుట్టూ ఏమవుతుంది, న్యూస్ పేపర్ కొని దేనికి, చుట్టూ జగత్తులో ఏమో జరుగుతుందో తెలియటం కోసం. అలాగే బంధువు టెలిఫోన్ పెట్టుకోవడం దేనికి, మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుస్తూ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఘటిల్లుతో ఉండే ఈ సమాచారం ఏదైతే కలదో అవన్నీ కలిసి ఒక వెబ్ కింద ఉంటాయి, ఒక నెట్, ఒక వల. దాంట్లో పదార్థములు, వాటికే విషయములు అని పేరు, శబ్దస్పర్శ రూపరస గంధములు, వాటితోటి మన ఇంటరాక్షన్, మనం వాటితో వ్యవహారం చేస్తూ ఉంటాం. శబ్దములను వింటూ ఉంటాం, రూపాలను చూస్తూ, గంధములను ఆఘ్రాణిస్తూ, రసములను ఆస్వాదిస్తూ, స్పర్శలను స్పృశిస్తూ మనం వాటితోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఇమీడియట్. ఆ ఇమీడియట్లో ఉంటుంది అది. అలాగే సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, కొడుకు కూతురు తల్లి తండ్రి అంటూ ఇలాగా, అవన్నీ కూడా ఇమీడియట్లో ఉంటాయి. తర్వాత ఏవేవో ఘటనలు అవుతూ ఉంటాయి, ఇలా అయింది అలా అయింది ఏవో ఘటనలు అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా ఇమీడియట్లో ఉంటాయి. ఇవన్నీ కలిపి అంటే ఇవి ఏమిటవి, విషయములు, సంబంధ బాంధవ్యములు, ఘటనలు, ఇవన్నీ కలిపి ఒక వల, ఒక నెట్ కింద తయారవుతుంది. మనం ఆ నెట్టులో బతుకుతూ ఉంటాం. అర్థమైందండి? దట్ ఈజ్ హౌ వీ లివ్. అది తనను తాను తెలుసుకునుట అంటే అది. నేను ఇగో ఈ వలలో చిక్కి బతుకుతూ ఉన్నాను. ఓకే, మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ వల అనేది ఏది అనుభవానికి వస్తుందో ఇది సత్యం కాదు, ఇది మిథ్య, అది యథార్థం కాదు. అది ఎవరికి అనుభవానికి వస్తుందో ఆ చైతన్యమే సత్యం తప్ప ఏది అనుభవానికి వస్తుందో అది కళ. కళ మీకు స్వప్నం అనుభవానికి వస్తుంది, అదంతా కళ. ఎవరికి అనుభవానికి వస్తుందో అది సత్యం. మీరు సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ అనుభవానికి వచ్చే సినిమా అంతా కళ, ఎవరికి అనుభవానికి వచ్చిందో అది మీరు, అది సత్యం. అదేవిధంగా ఇమీడియట్, వెంట వెంటనే మనకి ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము అనుభవానికి వస్తూ ఉండేటువంటి ఈ వల, ఈ వెబ్ ఏదైతే గలదో ఇదే బంధము. అది సత్యం అనుకోండి, ఇంకా ఆ బంధం నుంచి విముక్తి ఉండదు, ఇంకా అలా బతుకుతూ ఉండడమే శోకంతో. కానీ అది సత్యము కాదు అని మీరు తెలుసుకున్నారనుకోండి, నేను సత్యము, ఈ బంధం ఏదైతే, ఈ వల ఏదైతే ఉందో ఈ వల సత్యం కాదు, ఆ వలని ప్రకాశింపజేసే చైతన్యం అది నేను, నేను సత్యం,
నా చైతన్యంలో ప్రకాశించే ఇవి ఏవి కూడా సత్య శబ్దస్పర్శాదులు సత్యము కావు. ఈ బంధు బాంధవ్యాలు ఇవేమీ సత్యం కాదు. ఇవన్నీ కూడా కల్పితములే. కొడుకు కూతురు ఇవన్నీ కల్పితములండి. ఆ ప్రకృతి ప్రవాహంలో అందరూ కొట్టుకుపోతూ ఉంటారు, మధ్యలో ఏవో కల్పితములు. తర్వాత ఈ ఘటనలు కూడా మీ ఊహే తప్ప అక్కడ ప్రత్యేకించి ఘటనలు అంటూ ఏముండవు, అవి కల్పితములే. ఇదంతా కూడా ఒక మహామాయ, దీంట్లో ఏది వాస్తవం కాదు. ఏ వెలుగులో ఇవన్నీ అనుభవానికి వస్తున్నాయో ఆ వెలుగు మాత్రమే వాస్తవము అని మీరు ప్రతి దినము ప్రతి గంట మిమ్మల్ని మీరు పరిశీలించుకుని మీరు అనుభవానికి తెచ్చుకోగలిగితే మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. శోక మోక్ష. ఆ ప్రెషర్, ఆ ఒత్తిడి, టెన్షన్, శోకం అంటే అదే, దట్ సటిల్ శోక. ఒత్తిడిలో బతుకుతూ ఉంటాడు మనిషి, టెన్షన్లో బతుకుతూ ఉంటాడు, దాని నుంచి మోక్షం వచ్చేస్తుంది. మీకు ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఏమిటవుతుంది, ఏమిటవుతుందనే మాటకు అర్థం లేదు, అయ్యేది అవుతూ ఉంటుంది. మీరు ఆ వలలో చిక్కుకుని అదంతా సత్యమని బ్రతికినప్పుడు అప్పుడు మీరు పని చేస్తూ ఉంటారు. ఆ వల సత్యము కాదు అని తెలుసుకుని మీరు ఫ్రీ అయిపోతారు, అప్పుడు పని చేస్తారు, అయ్యేది అవుతూ ఉంటుంది. తేడా ఎలా ఏమంటే, ఆ వలలో చిక్కుకునే పని చేసేప్పుడు కర్తాభోక్తగా పనిచేస్తారు, ఒక బంధంతో పనిచేస్తారు. అన్ని చేసే పనులన్నీ ఒక రియాక్షన్ రూపంగా ఉంటాయి. ఆ వల మిథ్య అని తెలుసుకుని మీ చైతన్యమును మీరు తెలుసుకుంటూ మీ చైతన్య స్వరూపులుగా, దానికే ఆత్మనిష్ట అని పేరు, ఆత్మనిష్ఠులై మీరు ఆ శోకమోక్షం అయిపోతుంది. ఆ బంధం నుంచి విడిపోయినప్పుడు అప్పుడు కూడా మీరేమీ ఒక శిలాప్రతిమ వలె మూల కూర్చొని ఉండరు, అప్పుడు కూడా పని అవుతూ ఉంటుంది. న్యాచురల్గా అయ్యేదేదో అవుతూ ఉంటుంది. అన్యాచురల్ రియాక్షన్స్ ఉండవు, న్యాచురల్ రెస్పాన్సెస్ ఉంటాయి. ఉదయించే సూర్యుడిని చూస్తే దండం పెడతారు, తెల్లారేపటికీ స్నానం చేస్తారు, కాఫీ టైంలో కాఫీ తాగుతారు. ఇలాగ న్యాచురల్ రెస్పాన్సెస్ ఉంటాయే తప్ప అన్యాచురల్ అండ్ ఇమోషనల్ రియాక్షన్స్ ఏమీ ఉండవు. దానికి శోకమోక్ష అని పేరు. అర్థమైందండి? ఆ శోకమోక్షాన్ని మీరు వాయిదా వేయనక్కర్లేదు, మీరు ఇప్పుడే దాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు. అది ఆరవ భూమిక, ఆరవ కొండ. వీళ్ళు కొండలకు ఏవో పేర్లు పెట్టేస్తారు. ఏ పేర్లు పెట్టకుండా వదిలేస్తే ఓపెన్గా మనం ఓపెన్ మైండ్ తోటి దాన్ని మనం పరిశీలించవచ్చు. ఆ కొండలకు ఏవో పేర్లు పెట్టేసి అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు, ఆ పేర్లకు తగ్గట్టుగా విగ్రహాలు పెట్టేసి ఏదో చేసేస్తూ ఉంటారు. ఈ దేవాలయాల వాళ్ళు అదొక కామర్స్గా నడుపుతారు, అంటే బాగా ధనాన్ని వసూలు చేస్తూ ఉంటారు ఏదో పేరుతోటి. ఆర్జన సేవలు అనాల్సి ఉంటుంది వాటిని. ఆర్జన సేవ అంటే అప్రోప్రియేట్గా ఉంటుంది. ఆర్జిత సేవ అంటే ఏమిటో మరి నాకు అర్థం కాలేదు. ఆర్జన సేవ అంటే పర్వాలేదు, ఆర్జనాయ సేవ, ధనాన్ని వసూలు చేస్తూ ఉంటారు, చాలా ధనాన్ని వసూలు చేస్తారు. మొన్న లడ్డు వేలం వేస్తే 16 లక్షలు ఆదాయం వచ్చింది. ఇప్పుడు 16 లక్షలు ఖర్చు పెట్టాలిగా. తర్వాత ఆ లడ్డు 16 లక్షలు ఇచ్చి కొనుక్కున్న వాడికి ఒక తృప్తిని మిగల్చాలి కదా. వాడికి మామూలు కాగితంలో పొట్లం కట్టి లడ్డు ఇస్తే తృప్తే ఉంటుంది. వాడు 16 లక్షలు ఇచ్చిన దానికి న్యూస్ పేపర్లో ఇలా పొట్లం కింద కట్టి ఇవ్వచ్చు, ఏం పెద్ద విషయం, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఏం చేస్తారంటే వాడి తలకు ఒక టోపీ, ఒక తలపాగ పెడతారు. ఈ తలపాగా దేవుడి దగ్గర నుంచి వచ్చిందంటాడు. ఆ దేవుడికి ఒక వస్త్రం వేసి ఆ వస్త్రం తీసుకొచ్చి వీడి తలకి చుడతాడు. చుట్టి ఆ లడ్డూని ఓ బుట్టలో పెడతాడు. ఈ బుట్టలో పెట్టినా కాగితంలో పెట్టినా అది లడ్డూయేగా. కానీ మరి 16 లక్షల లడ్డు అని దానికి ఒక కల్పించాలి కాబట్టి ఓ బుట్టలో పెడతాడు. ఆ బుట్ట వీడిని ఎత్తిన పెడతాడు. పెట్టి గణపతి బొప్ప అంటూ ఏదో ఇలాగ 4 నారాలు చెప్పి ఆ వెళ్ళి ఇంటికి వెళ్ళామని పంపిస్తారు 16 లక్షలు జేబులో వేసుకుని. ఓన్లండి, ఇప్పుడు ఆ లక్షలను ఏం చేయాలి? బాజా భజంత్రీలు, మేళాలు, డ్యాన్స్లు ఏదో చేయాలి కదా, ఖర్చు పెట్టాలి కదా. ఏవో ఖర్చులు పెడుతూ ఉంటారు. పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. ఆ రకంగా ఈ కొండలన్నిటికీ పేర్లు పెట్టుకుంటూ పోయారు. దాంతో ఎక్కడైనా వేదాంతంలో ఆ కొండల యొక్క డిస్క్రిప్షన్ ఏదైనా ఉంటే దాన్ని అన్వయిద్దామంటే మళ్ళీ ఇంకా అవకాశం లేకుండా తయారు చేసి పెట్టారు.
ఓన్లీ అది డైగ్రెషన్ ఏదో నేను చెప్పాను. ఇది ఆరవ పర్వతము కొండ. శోకమోక్ష, శోకమోక్షం అయిపోతే ఇంకా చిదాభాసుడు ఉండడు, చిట్టే ఉంటుంది. ఆభాసకి అంతా మిథ్యని చెప్పి తేల్చి పారేసిన తర్వాత చిత్తే ఉంటుంది. ఆ చిత్తు ఆనందఘనముగా మిగిలి ఉంటుంది. అది ఏడవది తృప్తిస్తు సప్తమి అని నిన్న చదివాం మనం మొన్న. ఆ తృప్తిని వర్ణిస్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే తృప్తి అంటే ఆనందము అని అర్థం. ఇది విషయభోగంలో కూడా ఉంది కదా. ఇప్పుడు ప్రశ్న ఏమంటే మీకు వడలు గారెలు తింటే గారెలు తినాలన్నారు. గారెలు మంచి ఫస్ట్ క్లాస్ వడలు పానకం ఇలాంటివి వేసుకుని బాగా భోజనం చేశారనుకోండి, తృప్తి కలుగుతుందిగా. దీనికోసం ఈ శోకమోక్షమే కావాలా ఏమి? ఏడవ కొండ అని అంటో బ్రహ్మానందము అని, ఇది మాత్రం తృప్తి కాదా అంటే అది తృప్తే, కానీ అది విషయముల ద్వారా వచ్చే తృప్తి. విషయముల ద్వారా వచ్చే తృప్తిలో బంధము ఉంటుంది. అంటే ఆ విషయం మీకు మళ్ళీ ఇంకోసారి తృప్తి కావాలనిపిస్తుంది, అప్పుడు మళ్ళీ మీరు విషయములను అన్వేషించుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ రకంగా మీరు విషయములపై పరాధీనులైపోతారు, మానసికంగా పరాధీనత వచ్చేస్తుంది, అప్పుడు అదే బంధము అయిపోతుంది. ఆ విధంగా విషయములలో ఉండే తృప్తిని ఎవళ్ళైతే అన్వేషిస్తూ ఉంటారో, వాటి దాని వెంట పడుతూ ఉంటారో, వాళ్ళు సంసార బంధంలో పడిపోతారు. ఆ విషయభోగములకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేటువంటి జీవన శైలిలో పడిపోతారు. అందరూ అలాగే ఉంటారు. సంసారులు ఎలా ఉంటారంటే విషయభోగానికి అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తారు. పిల్లల్ని కూడా అలా తయారు చేస్తారు, పిల్లల్ని కూడా. నేను చూస్తూ ఉంటా, ఇప్పుడు మెట్లు ఉన్నాయనుకోండి, రెండు అంతస్తులకి వెళ్ళాలనుకోండి, నేను మెట్ల మించి వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఒక అమ్మాయి, 10 ఏళ్ళ అమ్మాయి 2 అంతస్తుకే వస్తుంది, కానీ లిఫ్ట్లోకి ఎక్కుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు అలాగా నేర్పి పెట్టినారు. ఆ అమ్మాయి ఈజ్ హెవీ, మరి ఏమవుతుంది? అప్పుడే హెవీ, ఇది 10-12 ఏళ్ళకే హెవీ, ఓవర్ వెయిట్. మరి 25-30 వచ్చేప్పటికీ ఓవర్ వెయిట్గా ఉంటుందా, లేకపోతే స్లిమ్ కింద అవుతుందా ఎక్సర్సైజ్లు అవి చేసి, లేకపోతే ఒబేసులోకి వెళ్ళిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. వాళ్ళ వాళ్ళ తెలివితేటలను బట్టి ఉంటాయి. ఒక ఆయనకి నేను సుమారు 10-15 సంవత్సరాల క్రితం నేను హెచ్చరిక చేశాను. అవుట్ ఆఫ్ లవ్ నేను హెచ్చరిక చేశాను, మీరు యూ హ్యావ్ టు లూజ్ వెయిట్. ఇప్పుడు మీరు వయస్సులో ఉన్నారు కాబట్టి మీకు ఆ వెయిట్ని మీరు భరించేస్తున్నారు, ఆ బరువును మోసేసుకుంటూ తిరిగేస్తున్నారు. వయస్సులో తెలియదు మీకు, వయస్సు దాటిపోతుంది వెయిట్ మిగిలిపోతుంది. వయస్సు దాటిపోయేప్పటికీ వెయిట్ తగ్గిపోతే పర్వాలేదు, వయస్సు దాటిపోతుంది, మిడిల్ ఏజ్ వచ్చేస్తుంది, వెరీ క్లోజ్ టు ఓల్డ్ ఏజ్లో పడిపోతారు, కానీ వెయిట్ అలాగే ఉంటుంది మీరు కనుక జాగ్రత్త పడకపోతే. అప్పుడు ఆ వెయిట్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ మీకు అప్పుడు కనపడతాయి. అప్పుడు మీరు ఊహించని అనారోగ్యాలని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది, మీరు ఊహించని అనారోగ్యాలు. ఉదాహరణకి ఆ వయస్సులో రాకూడని మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ళకి, మోకాళ్ళు బరువును మోస్తూ ఉంటాయి కదా, మోకాళ్ళని భగవంతుడు ఎలా సృష్టించాడు? మనిషి 70 కేజీలు బరువు ఉంటే కింద మోకాళ్ళ కింద ఎంత బరువు ఉంటుంది? 4 కేజీలు ఉంటుంది. పోనీ 10 కేజీలు ఉంటుంది. మోకాళ్ళ పైన ఎంత ఉంటుంది? 60 కేజీలు ఉంటుంది. కాబట్టి మోకాళ్ళు మొత్తం బరువుని మోకాళ్ళు మోస్తూ ఉంటాయి. మోకాళ్ళ మీదే ఉంటుంది మొత్తం బరువు అంతా కూడా, ఆల్ ది టైం. మీరు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు తప్పించి మీరు నిలబడినప్పుడు అంతా కూడా మొత్తం బరువు అంతా మోకాళ్ళ మీదే ఉంటుంది. ఆ మోకాళ్ళ యొక్క కెపాసిటీ ఎంత? ఇప్పుడు మీరు పిల్లర్ పెట్టి ఆ పిల్లర్ స్ట్రెంగ్త్ 3 అంతస్తులకి సరిపడుతుంది అని డిజైన్ చేసుకుని 4 అంతస్తులు కడితే ఏమవుతుంది? అది కూలి, పెద్ద వర్షం కులిసినప్పుడు కూలిపోతూ ఉంటుంది. ఈ మధ్యనాల్లో కూలిపోతూ ఉంటాయి మనకి. వీడి బతుకు అలా అవుతుంది. ఆ మోకాళ్ళు, దే ఆర్ మెంట్ ఫర్ 60 కేజీ,
కానీ ఆ మోకాళ్ళ పైన 80 కేజీలు బరువు ఉన్నాయి. ఆ మోకాళ్ళు ఏమైపోతాయి? అవి క్రమంగా శిథిలమైపోతాయి, నొప్పి ప్రారంభమవుతుంది. అప్పుడు వెంటనే నీ రిప్లేస్మెంట్ సర్జరీని ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు రహస్యం చెప్పంటారా? సర్జరీ ఈజ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్. మెడిసిన్ ఫెయిల్ అయితేనే సర్జరీ అనేది వస్తుంది. హార్ట్ ప్రాబ్లంకి మీరు మందు ద్వారా క్యూర్ చేయలేకపోతే సర్జరీ చేయాలి. కడుపులో అల్సర్ని మందు ద్వారా మీరు తగ్గించలేకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ ఈజ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్. ఈవెన్ సైనస్ మీరు మందుతోటి సెటిల్ చేయలేకపోతే కత్తి పెట్టి సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ ఈజ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్. ఆ మాట సర్జన్స్ చెప్పిన మాట. కాబట్టి మోకాలు నొప్పికి మీరు నీ రిప్లేస్మెంట్ పెట్టారంటే అర్థం ఏంటి? యు హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో ది మెడిసిన్ హ్యాస్ ఫెయిల్డ్ టు రెక్టిఫై దాట్. అప్పుడు సర్జరీకి వెళ్తారు. సో ఆ రకంగా మీకు వెయిట్ ఎక్కువైపోతున్న కొలది ఊహకు అందని అనారోగ్యాలు, మీరు ఊహించని అనారోగ్యాలు ఒకదాని తర్వాత ఒకటి వెన్నంటుతాయి. విషయ భోగములంటే ఏమిటనుకుంటున్నారు? విషయ భోగములను ఈయన ఏమని వర్ణిస్తున్నాడంటే సాంకుష అని వర్ణిస్తున్నాడు. అంటే ఏనుగు నడుస్తుంటే పైనుంచి శూలం పెట్టి పొడుస్తూ ఉంటారు. ఈ విషయ భోగముల పరిస్థితి అటువంటిది. మీరు ఆ విషయ భోగాలను అనుభవిస్తుంటే పైనుంచి శూలంతో అవి పొడుస్తూ ఉంటాయి. సాధారణంగా మనుషులు ఎలా ఉన్నారంటే, ఈ మోడర్న్ సివిలైజేషన్లో వచ్చిన పెద్ద సమస్య ఇది. ఏదో ఒకళ్ళ గురించి దోషమని కాదు, ఓవరాల్ సివిలైజేషన్. ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడు దృష్టాంతం, 10 ఏళ్ళ అమ్మాయి మెట్లు 2 అంతస్తుల మెట్లు ఎక్కద అమ్మాయి లిఫ్ట్లో వెళ్తుంది. తర్వాత ఇంకొకటి గమనించాలి, లిఫ్ట్లోకి వెళ్ళగానే ఫ్యాన్ ఆన్ చేస్తుంది ఆ అమ్మాయి. నేను చూశాను లిఫ్ట్లోకి వెళ్ళిన వెంటనే ఫ్యాన్ ఆన్ చేయాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఏదో కొంచెం వెదర్ ఇటు అటుగా ఉంటుంది, మనం లిఫ్ట్లో ఏం మకాన్ చేయం కదా. 2 నిమిషం నిలబడతారు, ఆ నిమిషము కొంచెం చలిగా ఉన్నా కొంచెం వేడిగా ఉన్నా ఇటు అటుగా ఉన్నా మనం సహించేస్తాం. దానికి వెంట వెంటనే సొల్యూషను అక్కడికక్కడే ఒక సొల్యూషన్ వచ్చేయాలి అని మనం అనుకోము. కానీ మరి ఇప్పుడు పిల్లలు అలా కాదు, వెంటనే ఫ్యాన్ ఆన్ చేస్తారు. చీకటిగా ఉంటే లిఫ్ట్లో లైట్ ఆన్ చేస్తారు. దిగేసేప్పుడు ఆ లైటు ఫ్యాను ఆర్పకుండా దిగేస్తారు. నేను చూశాను ఇవన్నీ. అంటే మోడర్న్ సివిలైజేషన్లో కేవలము ఇంద్రియ భోగములకు ఫోకస్ని ఇవ్వటము, ఈ దోషం తల్లిదండ్రుల నుంచి వస్తుంది. తల్లిదండ్రులు అలా పెంచుతారు పిల్లల్ని. పిల్లలు అలాగే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, చాలా స్వార్థపరులుగా పెరిగిపోతారు పిల్లలు. ఎంతసేపు సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ అని, ఎంతసేపు వాళ్ళు వాళ్ళ కోరికలు వాళ్ళ దేహము వాళ్ళ ఇచ్ఛలు తప్ప ఇంకేం ఉండదు. పిల్లలు అలా ఉంటారు, అసలే స్వార్థపరులుగా ఉంటారు పిల్లలు. దానికి తోడు సివిలైజేషన్ కూడా ఆ స్వార్థ దృష్టిని బాగా బలం చేసేస్తుంది. దాంతో మీకు పిల్లలు చాలా అవినయంగా కేవల భోగపరాయణులుగా ఉండిపోతారు. తల్లిదండ్రులు కనుక వాళ్ళ భోగాలని ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండకపోతే వాళ్ళు తల్లిదండ్రులపై రివోల్ట్ చేస్తారు. దే విల్ ఫైట్. పిల్లలు, హై స్కూల్ పిల్లలు తల్లిదండ్రుల మీద రివోల్ట్ చేసేస్తారు. వాట్ హ్యాపెన్ డాడ్, వాట్ ఈస్ దిస్, ఐ కెనాట్ గో బై బస్, ఐ వాంట్ ఊబర్ కార్, వాట్ ఆర్ యూ డూయింగ్, వై దెర్ ఈజ్ నో ఏసీ అని హై స్కూల్ పిల్లలు తండ్రిని నిలదీస్తారు. ఇదంతా కూడా ఏ సివిలైజేషనల్ క్రైసిస్. ఈ క్రైసిస్ ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసునా? విషయ భోగముల నుండి పుట్టినది. అందుకోసం చెప్పాను నేను. ఆ విషయ భోగములు అంటే అలా ఉంటాయి. మనం జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని విషయ భోగములకు ఇస్తాం. నేను ఇవాళ ఒక ఆర్టికల్ చదివాను, ది సైకాలజీ ఆఫ్ మాల్ సెల్లింగ్. ఆ సైకాలజీని వాడు చాలా బాగా అనలైజ్ చేశాడు. ఒక ఆర్టికల్ వచ్చింది. మీరు మాల్లోకి వెళ్ళగానే అక్కడ ఒకడు సిద్ధంగా యూనిఫారం వేసుకుని ఉంటాడు.
వాడు ఒక తోపుడు బండిని మీకు అందజేస్తాడు. మీరు అడగకుండానే ఒక తోపుడు బండిని అందజేస్తాడు. ఆ తోపుడు బండి కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఆ మాల్ ఫ్లోరు మీద అది అలా జారిపోతూ జారిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తోపుడు బండిలో చాలా స్పేస్ ఉంటుంది. ఆ షెల్ఫ్స్ మధ్య నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని నింపాలి, ఎందుకంటే వాడు మీ చేతికి అంత ప్రేమగా ఇచ్చినప్పుడు మళ్ళీ ఖాళీగా తీసుకెళ్ళి వాడికి ఇచ్చేస్తే బాగుండదు, చూడడానికి బాగుండదు. కాబట్టి అవసరం ఉన్న వాటిని, అవసరం లేని వాటిని కూడా దాంట్లో పడేసుకుంటూ ఉండాలి. ఒక సబ్బు అవసరం అవుతుందనుకుంటే 4 సబ్బులు దాంట్లో పడేయాల్సి ఉంటుంది. వాడు ఒక సబ్బు అమ్మడం మానేశారు. మాల్లో మీకు సింగిల్ సబ్బు ఉండదు, 2 సబ్బుల ప్యాకెట్టు 4 సబ్బుల ప్యాకెట్టు. 4 సబ్బులు కొంటే మీకు 30% బెనిఫిట్ అని వేస్తాడు. అంటే వీళ్ళు అనుకుంటారు మనకి 30% బెనిఫిట్ ఇస్తున్నారని వీళ్ళు అనుకుంటారు. ఎంత మూర్ఖమో చూడండి. ఏమంటే వాడు సబ్బులు మీకు ఇచ్చి మీకు బెనిఫిట్ చేయడం కోసం మీకు సబ్బులు ఇస్తున్నాడా, వాడు బెనిఫిట్ పొందడానికి సబ్బులు ఇస్తున్నాడా? సో బేసిక్ ట్రూత్ కూడా మరిచిపోయి ఆ 4 సబ్బులది కొనుక్కుని తెచ్చుకొస్తాడు. ఏదో క్యాలిక్యులేట్ చేసుకుంటాడు దీంట్లో లాభం ఉందని. అలాగ వీడి చేత అనిపించి ఇట్లా చేస్తారు. అక్కడ మామూలుగా మీరు పాతకాల పద్ధతి అయితే కొట్టుకెళ్తారు. కొట్టు ఎలా ఉంటుందంటే చాలా గుయ్యారంలాగా ఉంటుంది, లోపల గాలి ఆడదు, ఎక్కువ స్పేస్ ఉండదు. ఇద్దరు మనుషులు బదులు 4 మనుషులు ఉంటారు. ఆ కొట్టులోంచి తొందరగా బయటపడాలనే ధోరణిలో ఉంటారు మీరు. అందుకోసమే 1 కేజీ కందిపప్పు గమ్మును ప్యాకెట్ కట్టు, గమ్మును కట్టమ్మా నేను ఇంకా నాకు పని ఉంది అని మీరు గమ్ముని ప్యాకెట్ కట్టేసుకుని పైసలు ఇచ్చేసి బయటపడిపోతారు. అవునా? అదే మాల్ వెళ్ళారనుకోండి, బయటపడాల్సిన అవసరం లేదు. లోపల విశాలంగా ఉంటుంది, ఎయిర్ కండిషన్డ్గా కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువ సమయాన్ని గడుపుతో, ఎక్కువ పదార్థములను కొనుక్కుంటూ, ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతూ, ఇదంతా సైకాలజీ వచ్చింది. ఇదంతా కూడా మార్కెటింగ్ సైకాలజీ. క్యాష్ ఇచ్చినప్పుడు తక్కువ ఖర్చు పెడతాడు మనిషి, అదే ప్లాస్టిక్ కార్డుతో అయితే ఎక్కువ ఖర్చు పెడతాడు. దట్ ఈస్ ది సైకాలజీ. తర్వాత ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో ఆర్డర్ చేసేప్పుడు ఎక్కువ కొంటాడు. ఒక పచారీ కొట్టుకు వెళ్ళి కావలసిన వస్తువులు అడిగి పొట్లం కట్టించుకుని తెచ్చుకునేప్పుడు తక్కువ కొంటాడు. సో ఈ విధముగా మొత్తం మార్కెట్ ఎకానమీ అంతా కూడా జనులను భోగపరాయణులుగా తీర్చిదిద్దుతుంది. అది ఈనాటి ఉన్న సివిలైజేషనల్ క్రైసిస్. అయితే ఓ ప్రశ్న ఉదయిస్తుంది, వేదాంతానికి దీనికి సంబంధం ఏమిటని. సంబంధం ఉన్నది. ఏమిటంటే ఆ సంబంధము, ఎంతవరకైతే మీరు విషయ భోగముల వెంట పరుగులు తీస్తారో, అనగా మీ తృప్తి బాహ్య విషయముల యందు ఉంటుందో, ఆ కారణంగా మీరు మానసికంగా బాహ్య విషయములపై ఆధారపడి ఉంటారో, ఆ కారణంగా మీరు బహిర్ముఖులుగా ఉండిపోతారో, అంతవరకు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశమే మీకు దక్కదు. కాబట్టి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కాబట్టి మన మనస్సు, మనం నేను ఇది పాఠం చెప్తూ ఉన్నాను, బుద్ధ్యా విశుద్ధయా యుక్త. అప్సైడ్ డౌన్ చేయాలని చెప్పాను మొన్న. అప్సైడ్ డౌన్ అంటే సంచిని ఖాళీ చేసేయాలంటే ఎలాగ? పూర్వం వాళ్ళు సంచిని క్లీన్ చేయడం ఎలా చేసేవారు? సంచిని అప్సైడ్ డౌన్ చేసి దులిపేసి మళ్ళీ వెనక్కి పెట్టుకునేవారు. అవునండి, ఆ సంచిలో ఏదో దుమ్ము ధూళి అలా ఉన్నట్లయితే అప్సైడ్ డౌన్ చేసి దులిపేసి మళ్ళీ మామూలుగా పెట్టుకునేవారు. అలా చేయాల్సి ఉంటుంది, మైండ్ని అప్సైడ్ డౌన్ చేయాల్సి ఉంటుంది. బుద్ధ్యా విశుద్ధయా యుక్త అంటే మనస్సునందు ఉండేటువంటి భోగవాసనాలను అన్నింటినీ కూడా త్రోసిపారేయాల్సి ఉంటుంది. ఆ తృప్తిని అసలు మీరు కోరనే కోరకూడదు. ఆ తృప్తి తనంత తానుగా లభించేదేదో, సహజంగా లభించేదేదో లభిస్తుంది. మీరు పనికట్టుకుని భోగములను కోరరాదు. దేహయాత్ర కోసం భోజనం చేయాలి తప్ప భోగం కోసం భోజనం చేయకూడదు. దేహమును శుచిగా అట్టబెట్టడం కోసం స్నానాధికమే తప్ప భోగము కోసము స్నానము కాదు. స్నానం భోగం కోసం చేయకూడదు. మీకు వెస్ట్రన్ సొసైటీస్లో ఈ సమస్య ఉంటుంది. అక్కడ స్నానాన్ని భోగం కోసం చేస్తారు. స్విమ్మింగ్ పూల్ అంటే ఏమిటి? భోగం కోసమేగా.
నేను ఓసారి ఏదో ఎక్కడికో వెళ్ళాను, ఏదో సత్సంగమో ఏదో అంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్న వాళ్ళందరూ లేచిచ్చి సత్సంగంలో కూర్చున్నారు. నేను అలా ఉంటుందని అనుకోలేదు. సరే మొత్తానికి అప్పుడు నాకు అనిపించింది, అంటే ఇప్పుడు నేను వేదాంతం ఎవరికి చెప్పాలంటే అప్పుడే స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చి నా ఎదురుకుండా కూర్చున్న వాళ్ళకి నేను వేదాంతం చెప్పాల్సి వస్తుంది అని నేను అనుకున్నాను. అనుకుని మనస్సులో అనుకున్నా, ఈ స్విమ్మింగ్ పూల్ వ్యామోహంలో వీళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు వేదాంతానికి అర్హులు అవ్వరు అని నేను మనస్సులో అనుకున్నా. అనుకుని ఆ పూట సత్సంగం ఫినిష్ చేసేసి భిక్ష చేసి నేను లేచక్క వచ్చాను. ఇంకా మళ్ళీ ఎప్పుడూ అటుకేసి వెళ్ళలేదు. ఎవర్ లుక్డ్ దట్ సైడ్? ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ అప్పుడు వేదాంతానికి వచ్చారంటే కేవలం భోగపరాయణులుగా ఉన్నారు అని తెలుస్తూనే ఉంది కదా. అటువంటి మైండ్ గ్రాటిఫికేషన్కి అలవాటు పడ్డవాళ్ళు, వాళ్ళకి వేదాంతం ఏమంట పడుతుంది? ఊరికే మనం కంఠం నొప్పి పెట్టుకోవడమే తప్ప. ఏదో ఒకసారి ఏదో ప్రారంభవశాత్తు అలా అయింది. నేను అటుకేసి వెళ్ళలేదు. అక్కడ అమెరికాలో ఒక 10-15 సంవత్సరాల తర్వాత నేను గమనించాను, వాళ్ళు ఆశ్రమానికి వచ్చి వేదాంతాన్ని వినడం ప్రారంభించారు. అప్పుడు నేను క్యాజువల్గా అడిగాను, ఆ స్విమ్మింగ్ పూల్ అది ఏమైందని అని అడిగాను. అది అమ్మేసామండి అన్నారు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అంటే 1 రూమ్ అపార్ట్మెంట్లో, చిన్న అపార్ట్మెంట్లో ఉన్నామండి, డౌన్ సైజ్ చేసేసాము. ఆ స్విమ్మింగ్ పూలు అదంతా కూడా వీ హ్యావ్ గివెన్ ఇట్ అప్. ఎందుకు అలా ఎందుకు డౌన్ సైజ్ చేశారు అని అడిగాను. అటువంటి భోగాల్లో పడి ఉన్నట్లయితే ఆత్మస్వరూపానికి అది భంగం కలుగుతుందని మీ మాటల ద్వారా విని మేము డౌన్ సైజ్ చేయమని చెప్పారు. చాలా భగవంతుడు మీకు సకల సుఖములను ఇచ్చుగాక అని నేను మనస్సులో అనుకున్నాను. కాబట్టి యూ హ్యావ్ టు డూ దాట్. అప్ సైడ్ డౌన్ క్లీనప్ చేయాల్సి ఉంటుంది. బుద్ధ్యా విశుద్ధయా యుక్త. భోజనం అనేది దేహయాత్రకు మాత్రమే, భోజనం భోగము కోసము కాదు. స్నానము శుచి కోసం తప్ప భోగము కోసము కాదు. కాబట్టి స్నానము చక్కగా మన ప్రాచీన పద్ధతిలో బకెట్టు మగ్గు పెట్టుకుని నెత్తి మీద 2 నీళ్లు పోసుకుని సబ్బుతోటి స్నానం చేసి బయటపడిపోవడమే తప్ప భోగము కోసము కాదు. సబ్బు కూడా చెప్పానుగా, చంద్రిక ఆయుష్, ఈ 2 సబ్బులే ఆరోగ్యానికి మంచివి. మిగతా సబ్బులు ఏవి మిడిమిక్స్ సంవాట్ మేనేజ్ చేయొచ్చు. ఫస్ట్ ప్లేస్లో చంద్రిక అండ్ ఆయుష్ పెట్టాము. అంటే 1 to 10 దాంట్లో ఫస్ట్లో చంద్రిక అండ్ ఆయుష్, సెకండ్ థర్డ్ మిడిమిక్స్. మీకు చంద్రిక సోప్ దొరకదు ఎక్కడ, దానికోసం మీరు ఎక్కడో ఉంటుంది. నేను ఎక్కడో వెతికి పట్టుకున్నా దాన్ని, దొరికింది. ఇంక మళ్ళీ దొరుకుతుందో దొరకదోనో 4 ఎన్నో కొని పెట్టుకున్నాను. మీకు విషయం చెప్తున్నా. కాబట్టి స్నానము శుచి కోసమే తప్ప భోగము కోసము కాదు. అలాగే ఇతర విషయాలు కూడా. ముక్కు గాలి పీల్చడం కోసమే కానీ పరిమళము కోసము కాదు. గాలి పీలుస్తుంటే పరిమళం వచ్చిందనుకోండి, అది వేరే సంగతి. మీరు పని కట్టుకుని పరిమళం కోసం వెళ్ళారంటే మీరు అప్పుడే ఆ పరాధీనత, మానసిక పరాధీనత వచ్చేసింది. సెంట్ కొనుక్కుంటే సెంట్ వస్తుంది, మీరు సుగంధము వస్తుంది, దుర్గంధము వస్తుంది, 2 వస్తాయి. కొంతమంది మా చిన్నప్పుడు మేము చూసి వెళ్ళాం, ఆ ఊళ్ళో ఒకడు ఉంటాడు, వాడు మంచి ఖరీదైన వస్త్రాలు ధరించి ప్యాంటు షర్టు లేకపోతే షర్టు ధోతి ఖరీదైన ధరించి సెంట్ కొట్టుకుని బయటకు వస్తాడు. వాడు దారింపుడు వాడు వెళ్ళిపోతుంటే మనం ఎదురు వెళ్తే మన ముక్కుకి సుగంధం తగులుతుంది. ఓరు వీడు మొహం ఇచ్చా, వీడు ఇలా వచ్చేడే వాళ్ళకి వెంటనే తెలుస్తుంది. కాబట్టి సుగంధం ఆ రకంగా తెలియడమే తప్ప మీరు పని కట్టుకుని దాని వెంట పడరు. అలాగ సహజంగా వచ్చేటువంటి భోగమే ఆ తృప్తే తప్ప మీరు దాని వెంటబడరు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే తృప్తి కోసం వెంటబడ్డారో విషయముల వెంట, అది అంకుశమైపోతుంది, అది పోట్లు పడవడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఆ తేడాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ విషయ తృప్తిని మీరు ఎప్పుడైతే నిరాదరణ చేసి పక్కన పెట్టేశారో
అప్పుడు మీకు ఫైనల్గా ఆత్మయందు ఉండేటువంటి ఆనందము అనుభవానికి వస్తుంది. ఈ ఆనందంలో మిమ్మల్ని పోట్లు పొడిచేదే ఉండదు, మీకు కర్తృత్వ భోక్తృత్వాలే ఉండవు. పైగా ఈ ఆనందము శాంతి రూపంగా ఉంటుంది కాబట్టి ఈ ఆనందము మీ ఆరోగ్యాన్ని చెడగొట్టదు, మీకు పైగా మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఆరోగ్యం అన్నది మనస్సు మీద ఆధారపడి ఉంటుంది, మరి తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు కోపాలు తాపాలు పెట్టుకుని కలహిస్తూ చాలా లోభంతో ఉంటూ డబ్బే పరమార్థం అన్నట్టుగా జీవిస్తూ అందరినీ తిడుతూ అలా ఉన్నారనుకోండి, మీకు చాలా తొందరగా ఏవేవో వ్యాధులు వస్తాయి. అలా కాకుండా అందరినీ ప్రేమిస్తూ మీరు లోభం లేకుండగా ఇతరులకి సహాయం చేస్తూ ప్రేమగా ఆర్ద్ర హృదయంతో, మనకి పూర్వం సామెత ఉండేది పరోపకారి పాపయ్య అని, ఆ రకంగా కనుక మీరు ఉన్నట్లయితే మీకు అనారోగ్యాలు రావు. ఒకవేళ వచ్చినా వెంటనే తగ్గిపోతాయి. మీరందరూ కూడా, మీకు నేను చెప్పక్కర్లేదు, నేను ఐఎమ్ ఎ బిట్ బిహైండ్ ఏమో కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి పెట్టుకుని ఉంటారు. మీరు పెట్టుకోవడం మంచిది, హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి పెట్టుకుంటే మంచిది పెద్ద వయసు వచ్చేప్పటికీ. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం చేస్తే గమ్ముని హాస్పిటల్కి పరిగెత్తినప్పుడు ఈ హాస్పిటల్స్ చాలా ఖరీదైపోయాయి. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది లేనే లేదు. మీకు గవర్నమెంట్ ఏం చేసిందంటే విద్యా వైద్యము ఈ రెండింటినీ కూడా గవర్నమెంట్ అబాండన్ చేసి పారేసింది. అసలు దేర్ ఈజ్ నో మనీ బడ్జెట్ ఫర్ విద్య, ఆల్మోస్ట్ దేర్ ఈజ్ నో బడ్జెట్, ఆల్మోస్ట్ దేర్ ఈజ్ నో బడ్జెట్ ఫర్ వైద్యము. బడ్జెట్ అంతా బియ్యం, రూపాయి బియ్యము, 2 రూపాయల బియ్యము, లేకపోతే పెళ్లి కూతురు అయినప్పుడు ఇవ్వడము, ఇలాంటి సంక్షేమ పథకాలు పేరు చెప్పి అలాగా ఈ డబ్బంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉండడమే సెలవు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో డబ్బును ఖర్చు పెడుతున్నారు తప్ప విద్యా వైద్యము అబాండన్ చేసి పారేశారు. కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపించే ప్రసక్తే లేదు. అనారోగ్యం చేసినప్పుడు గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్కి వెళ్ళే పనే లేదు. మీరు పాట వినుంటారు, దవాఖానకు వెళ్ళొద్దురో అంటూ పాట వినుంటారు, సర్కారీ దవాఖానకు వెళ్ళొద్దురో, కొడక కొడక సర్కార్ తల్లి కొడుకు చెప్తూ ఉంటుంది, కొడుకు సర్కారీ దవాఖానకు తీసుకెళ్తుంటే వద్దురా కొడక నన్ను సర్కారీ దవాఖానకు తీసుకెళ్ళకు, అంటూ ఏదో సంథింగ్ లైక్ దట్ ఓ పాట ఒకటి ఉన్నది. అదే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని తల్లి అంటుంది కొడుకుతోటి, సంథింగ్ లైక్ దాట్. మీరు వినుంటారు ఆ పాట, నేను విన్నాను ఎక్కడ. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్లాల్సి ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చాలా ఖరీదు ఉంటుంది. రిజిస్ట్రేషన్ 150 ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు 500 ఉంది. అంటే మీరు అడుగు పెడుతూనే వాళ్ళ గుమ్మంలో అడుగు పెట్టినందుకు గాను 500 కట్టేయాలి. అక్కడ సోఫా ఉంటుంది, ఎయిర్ కండిషన్ ఉంటుంది, మరి అవన్నీ ఎంజాయ్ చేశారంటే 500 కట్టేసే మీరు ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డాక్టర్ కన్సల్టేషన్, మెడిసిన్స్, డయాగ్నాస్టిక్ టెస్ట్స్, ఇన్సూరెన్స్ ఉందనుకోండి కొంత వాడు కవర్ చేస్తాడు. ఇన్ పేషెంట్ కింద ఉంటే వాడు కవర్ చేస్తాడు. ఇన్సూరెన్స్ కట్టేప్పుడు నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నా, అంటే నేను ఒకటి నాకు అనిపించింది, నేను ఎప్పుడూ చేయలేదు, ఈ మధ్యనే దాంట్లో కొంత మనస్సు దాని మీద పెడుతున్నాను. నాకేమనిపించిందంటే మనం ఆరోగ్య ఇన్సూరెన్స్ కట్టేసి మనం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడేమవుతుందంటే మనం కట్టిన సొమ్ములో ఒక సగం అనారోగ్యం వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఓ సగం కంపెనీ దానికి పోతుంది లాభాలకి, సగం వెళ్ళకూడదు. సమ్ 20% లాభం తీసుకోవాలి వాళ్ళు, 80% మందులకే పోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఇన్సూరెన్స్ కట్టడం ద్వారా ఇతరులకు వైద్యానికి మనం సహాయం చేసినట్టు అవుతుంది. ఎప్పుడైనా ప్రారంభం బాగులేక ఆ సహాయం మనకే అవసరమైతే ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఇన్సూరెన్స్ ఉండాలి, ఆలోచించుకోండి. మీరు నేను ఈ సత్యాన్ని నేను చాలా లేటుగా ఇప్పుడే నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను, నా తెలివితేటలు మీ ముందు ప్రదర్శించాను. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఆరోగ్యము విషయభోగముల వెంట పడ్డారంటే ఆరోగ్యం పోయిందంటే. కనుక ఆత్మానందాన్ని ఆత్మతృప్తి యస్త్వాత్మరతిరేవ స్యాత్, ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. గీత
ఆత్మయందు మీకు ఆ తృప్తి అనుభవానికి రావాలే తప్ప బయట తృప్తిని మీరు అన్వేషించనే కూడదు. అది శ్లోకం. ఇప్పుడు ఇంక శ్లోకం ముందుకెళ్ళిపోతుంది. సాంకుశ విషయైస్తృప్తి ఇయం తృప్తిర్నిరంకుశ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తృప్యతి సాంకుశ విషయైః తృప్తిః ఇయం తృప్తిః నిరంకుశ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తం ఇతి ఏవ తృప్యతి. విషయైః శబ్దాది విషయభోగములతో తృప్తిః స్తృప్తి సాంకుశ అంకుశపు పోట్లతో కూడి ఉన్నది. అర్థమైంది కదండి? శబ్దాది విషయములతో కలిగే తృప్తి అంకుశపు పోట్లతో కూడి ఉన్నది అంటే రెండు అర్థాలు. అక్కడ మీకు అనారోగ్యం కలిగిస్తాయి, రెండవది మీకు ఫ్రీడమ్ ఉండదు. అది సాంకుశ అంటే మీకు ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడమ్ అంటే ఏమిటండి అర్థం? ఈ పడంగా మీరు లేచి బయటికి వెళ్ళిపోతే దాన్ని ఫ్రీడమ్ అంటారా? అదే ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ మీకు ఉండనే ఉందిగా, దానికోసం వేదాంతం చదవాలా? ఈవేళ రాత్రి లేకపోతే రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మీకు ఏది నచ్చితే అది తినడము, అదే ఫ్రీడము. దానికోసం వేదాంతం చదవడం ఎందుకండి? అది మీకు ఉండనే ఉందిగా. మేము చెప్తున్నది ఆ ఫ్రీడమ్ కాదు. ఆ ఫ్రీడమ్ ఏమిటంటే శోకమోక్ష. ఆ శోకము, శోకము అంటే టెన్షన్, స్ట్రెస్, భయము, ఇన్సెక్యూరిటీ, తర్వాత కోరికలు, ఒక దడ, ఒక ఆదుర్ద, ఒక యాంగ్జైటీ. పీపుల్ ఆర్ యాంగ్షస్. పీపుల్ లివ్ ఎన్ యాంగ్షస్ లైఫ్. దే ఆర్ వెరీ యాంగ్షస్. నార్మల్గా యాంగ్జైటీ పెరిగితే అది సైకలాజికల్ డిజార్డర్ అవుతుంది. దానికి మళ్ళీ మందు మాకో వేసుకోవాల్సి ఉంటుంది. నేను అదంటలేదు. మామూలుగా పీపుల్ ఆర్ యాంగ్షస్, నార్మల్లీ పీపుల్ ఆర్ యాంగ్షస్, వెరీ యాంగ్షస్. ఇప్పుడు వీధిలోకి వెళ్ళాలనుకోండి, పిల్లి కనపడిందంటే భయపడిపోతాడు. అంటే అర్థం ఏంటి? యాంగ్షస్. వీధిలోకి వెళ్ళే దేనికి ఏదో కోరిక ఉండి ఏదో పని ఉండి వెళ్తాడు. పని అంటే కోరికేగా, అది తీరదేమో అని భయం. లేదా మనకి ఏ కోరిక లేకుండా వీధిలోకి వెళ్ళిన సందర్భంలో కూడా పిల్లి కనపడితే మనకి ఏదైనా ఆపద కలుగుతుందేమో. అలాగంటే యాంగ్జైటీ ఎందుకు వస్తుందో తెలుసునండి? బాడీ కాన్షియస్నెస్ వల్లే వస్తుంది. ఐఎమ్ ది బాడీ అనే ఐడెంటిఫికేషన్ వల్లనే మీకు ఆ యాంగ్జైటీ వస్తుంది. మీరు బాడీ ఐడెంటిఫికేషన్లో జీవించేప్పుడు మీరు యాంగ్జైటీలో ఉండిపోతారు. ఆ యాంగ్జైటీ ఎప్పటికీ పోయేది కాదు. అంటే ఒక బెంగ, ఒక చింత, చిత మీదకి వెళ్ళినా చింత పోదు. చిత అంటే ఇంకా ఆఖరిని తగలబెట్టడం తీసుకెళ్ళి, అంతవరకు ఆ చింత వెంటాడుతూనే ఉంటుంది. ఒక కవి అన్నాడు, చిత ఒకేసారి తగలబెడుతుంది, చింత బతుకున్నంతకాలం తగలబెడుతూనే ఉంటుంది. ఈ చింత ఎలాంటిదంటే ఇటుకల కొలిమిలో నిప్పు లాంటిది. ఇటుకల కొలిమిలో నిప్పు, అది మంటలు రావు, పైకి కనపడదు, ఊరికే పొగ వస్తూ ఉంటుంది. లోపల నుంచి అది దహిస్తూ ఉంటుంది. వీడి హృదయాన్ని కాలిన ఇటకలాగా తయారు చేస్తుంది, సారమేం లేకుండా దహించి వేస్తుంది. అది చింత. అలాంటి చింతతో మనుషులు బతుకుతారు, అలా బతుకుతూ ఉంటారు యాంగ్జైటీలో. దానికే శోకము అని పేరు. ఆ శోకము నుంచి, శోకం ఎందుకు వచ్చిందో తెలుసునండి? బాహ్య విషయములపై మానసికముగా ఆధారపడుట వలన మాత్రమే వచ్చింది. అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆల్సో, అంటే బాడీ ఐడెంటిఫికేషన్ ఆల్సో. ఇప్పుడు శోకమోక్షం అయిపోయినది ఆరవ స్టేజ్లో. ఏడవ స్టేజ్లో ఆత్మతృప్తి వీడికి కలుగుతుంది. ఈ ఆత్మతృప్తి నిరంకుశముగా ఉండును అది చెప్తున్నారు. ఇయం, ఈ ఆత్మానందము అనబడే తృప్తి, తృప్తి నిరంకుశ అంకుశపు పోట్లు లేనిది,
పరాధీనత లేనిది. రెండు రకాలుగా చెప్పుకోవాలి మీరు. అంకుశపు పోట్లు ఉండవు, పరాధీనత ఉండదు. మీరు ఆలోచించండి, సిగరెట్కి అలవాటు పడ్డవాడు సిగరెట్ లేకపోతే బెంగ పెట్టేసుకుంటాడా? బెంగ పెట్టుకోడా? అది మీకు దృష్టాంతం. మన జీవితంలో సిగరెట్ లేదు, ఆ లెవెల్కి ఎడిక్షన్ లేదు, కానీ తిండికి ఎడిక్ట్ అయి ఉంటారు. అది సిగరెట్ ఎడిక్షన్ పై కనపడుతూ ఉంటుంది. ఫుడ్ ఎడిక్షన్ ఉంటుంది, అంటే ఓవర్ ఈటింగ్ చేస్తూ ఉంటారు. అది మరి అది ఎడిక్షనే కదా. కార్బోహైడ్రేట్ క్రేవింగ్ ఉంటుంది, దట్ ఈజ్ ఎడిక్షన్. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి కావు. ఎటువంటి క్రేవింగ్ అయినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఈ తృప్తి అటువంటి అంకుశపు పోట్లు లేనిది, మానసికమైన పరాధీనత లేనిది. ఈ వేదాంతం అనేది ఇట్ ఈజ్ ఎ వెరీ పెక్యులర్ థింగ్ ఇట్ ఈస్. ఈ వేదాంతానికి ఎవళ్ళు వస్తారంటే ద రిలీజియస్ మైండెడ్ పీపుల్ వస్తారు. రిలీజియన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది ఫ్యూచర్ ఓన్లీ. ఇప్పుడేం ఉండదు. ఇప్పుడు దుఃఖమే మిగులుతుంది, ఇప్పుడు కష్టమే ఉంటుంది. దేవుడు ఎప్పుడు వస్తాడు? భవిష్యత్తులో వస్తాడు. స్వర్గం ఎప్పుడు? భవిష్యత్తులో వస్తుంది. సుఖం ఎప్పుడు? భవిష్యత్తులో వస్తుంది. ఇప్పుడు వీడు అఘోరేభ్య చెప్తూ ఉండడమే. ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఏవో రిచువల్స్ అవి చేసుకుంటూ కష్టపడుతూ ఉండడమే, అంతా భవిష్యత్తులో ఉంటుంది. అలాంటి దృష్టి, అలాంటి సైకాలజీ బాగా ఇంప్రెస్ అయిపోయిన మనుషులు వేదాంతానికి వస్తారు. ఇక్కడ ఆ సైకాలజీని డిస్మిస్ చేసి పారేస్తారు. ఇక్కడ భవిష్యత్ అనేది ఏమీ లేదు, ఇప్పుడికిప్పుడు నౌ. అంచేతనే ద రిచువల్ సైకాలజీతో వేదాంతానికి పాఠానికి వచ్చిన వాళ్ళు వేదాంతాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేయలేరు. వాళ్ళకి అది తలపోటు వస్తుంది, రెసిస్ట్ చేస్తారు. అంచేతనే ఈ వేదాంతం చెప్పేవాళ్ళు కూడా ఎలా చెప్తారో చెప్పమంటారా మీకు? మీరు అలా శ్రవణం చేస్తూ ఉండండి, దీన్ని టీచింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ టీచింగ్, టీచింగ్ ఈజ్ మెంట్ ఫర్ పెర్పెచ్యుయేటింగ్ ద టీచింగ్, అలాగనమాట. టీచింగ్ ఈజ్ ఫర్ టీచింగ్ ఓన్లీ, టీచింగ్ ఈజ్ నాట్ ఫర్ మోక్ష. అలాగంటే ఒక సిస్టంలో పడిపోతారు, ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలో పడిపోతారు. దాంట్లో మీకు గురుడమ్ వచ్చేస్తుంది. అంచేతనే వీళ్ళు ఈ వేదాంతానికి పాఠానికి వచ్చేవాళ్ళు ఈ రిచువలిస్టులు ఉంటారే, వాళ్ళు ఏదో ఒక రాతి విగ్రహానికి పూజ చేస్తే వీళ్ళు మధ్య మాంసము ఎముకల విగ్రహానికి పూజలు చేస్తారు. వీళ్ళు రెండు విగ్రహమేగా, దీనికి విగ్రహం అనే పేరుగా. విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అంటే అర్థమేంటి? ఇదే కదా విగ్రహం. వేదాంతం చదువుకునే వాళ్ళు ఈ విగ్రహానికి పూజ చేస్తారు, వేదాంతం లేని వాళ్ళు ఏ విగ్రహానికి పూజ చేస్తారు? ఏదో రాముడు విగ్రహానికో కృష్ణుడు విగ్రహానికో పూజ చేస్తారు. లౌకికులు ఆ విగ్రహం పూజ చేయరు, ఈ విగ్రహం పూజ చేయరు. వాళ్ళు ఏదో మాల్లోనో ఎక్కడో మార్కెట్లోనో ఎక్కడో ఉంటారు. వాళ్ళు చూసారా ఆ వాసన, ఆ సంస్కారం ఎలా వచ్చిందో. పైగా మీరు కనుక ఈ విగ్రహ పూజ మీరు మానేయాలరా అంటే వాళ్ళ కోపం కూడా వస్తుంది, కోపం వస్తుంది. ఈ స్వామి వీడు పరంపరలో లేడంటాడు పైగా, అంటే సో హీ వాంట్స్ టు బీ ఇన్ ది పరంపర, హీ డజన్ వాంట్ టు నో ద ట్రూత్. వాడికి పరంపర కావాలి. నాతో అన్నాడు పరంపర మరి వద్దా అన్నాడు. పరంపర ఎందుకురా, పరం తెలు పట్టుకో. బ్రహ్మ విదాప్నోతి పరం, పరం పట్టుకో. పరంపరనే పట్టుకుంటావు నీ తలకాయ అని నేను హుంకరించాను, పారిపోయాడు అక్కడి నుంచి. కాబట్టి వీళ్ళు అలా ఉంటారు, పరంపర కావాలి, పరం అక్కర్లేదు. పరంపర అంటే ఏమిటి? టైం బౌండ్ ఆ పైనుంచి వస్తూ ఉంటుంది, మళ్ళీ మన నుంచి కిందకి పోతూ ఉంటుంది, మధ్యలో మనం అలా ప్రవాహంలో ప్రవహిస్తూ ఉంటాం. సమ్ కైండ్ ఆఫ్ కంప్లాసెన్సీ అంటారు, ఒక రకమైన ఒక నిర్లిప్తత కాదు. కంప్లాసెన్సీ అంటే ఒక రకమైన ఉదాసీన భావన ఏదో ఏర్పడుతుంది, అంటే ఉవ్విళ్ళు ఊరిపోవడం, దేవుణ్ణి చూసేసామని ఉవ్విళ్ళు ఊరిపోవడం. దేవుడు ఊరేగింపుకి వచ్చాడు, ఏమిటి చూస్తారు మీరు, ఏమిటి చూశారు, ఏదో చూసేసామని ఉవ్విళ్ళు ఊరు. మేము చిన్నప్పుడు అలా ఉవ్విళ్ళు ఊరిపోతూ ఉండేవాళ్ళం. తర్వాత
కాబట్టి చిన్నతనంలో శోభ, పెద్ద అయిన తర్వాత ఇంక శోభే ఉంటుంది, ఇంక ఒళ్ళు నొప్పులు మిగులుతాయి అస్తు. కాబట్టి ఈ తృప్తి నిరంకుశమైనది, దీనిలో ఫ్రీడమ్ ఉంటుంది. నేను అక్కడ మొదలుపెట్టాను, దెర్ ఈజ్ ఎ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్నర్ యాంగ్జైటీ. అది ఆ ఫ్రీడమ్ని వర్ణిస్తున్నారు. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఇలాంటి శ్లోకాలకి. మనిషిని మీరు చూడండి ఎలా ఉంటాడంటే, ఇంకా చేయాల్సింది ఏదో ఉందన్నట్టుగానే ఉంటాడు, అవునండి. నేను ఊరికే మొత్తం జీవితం అంతా కవర్ చేసే ప్రయత్నం, స్టూడెంట్గా ఉన్నప్పుడు డిగ్రీ సంపాదించాలి, డిగ్రీ సంపాదించిన తర్వాత పై డిగ్రీ సంపాదించాలి, అది సంపాదించిన ఆ పై డిగ్రీ సంపాదించాలి, ఈ లోపల పెళ్ళి, ఆ పెళ్ళి చేసుకున్న అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి, అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు. పెళ్ళి చేసుకున్న అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వీడు ప్రయత్నం చేసి, వీడు ఎముకలు ముక్కలైపోవడమే తప్ప ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి పనే లేదు. ఇంప్రెస్ అయింది అనుకోండి వీడు సంతోషిస్తాడు, నో ఇంప్రెస్ అవ్వదు. వీడు ఎందుకు సంతోషించాలి, అక్కర్లేదు, ఇంప్రెస్ అవ్వదు అంతే, అలా బిగుసుకుపోయి ఉంటుంది. వీడు ఇంప్రెస్ చేసి పనిలో పడుతూ ఉంటాడు. ఆ తర్వాత పిల్లలు, ఈ పిల్లల్ని ఏదో పైకి తీసుకురావాలని పైట్లు పడతారు, వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు పోతారు తప్ప మనం పైకి తీసుకుందాం అంటే కొబ్బరి చెట్టు ఎక్కి ఇవ్వండి ఎంతవరకు తోస్తారు. అంటే తెలుగులో సామెత అంత గొప్పగా ఉంటుంది, కొబ్బరి చెట్టు కాదు తాటి చెట్టు, సామెత తాటి చెట్టు ఎక్కివ్వండి మీరు ఎంత ఏదో కొంత. ఈ పిల్లలు వీళ్ళు ఎలా తోస్తూనే ఉండాలి, వీళ్ళని వాళ్ళని తొయ్యడం ఎప్పటికీ పూర్తవ్వదు, అలా తోస్తూనే ఉండాలి, వాళ్ళు అలా తొయ్యమంటూనే ఉంటారు. వాళ్ళు వీడు స్పెషాలిటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు, అయినా ఆ పిల్లల్ని తోస్తూనే ఉండాలి. తర్వాత ఈ లోపల మనం నరకానికి పోతామేమో అనే భయం పట్టుకుంటుంది, మనం పుణ్యం చేసుకోలేదేమో అనే భయం పట్టుకుంటుంది. ఇప్పుడు అర్జెంటు పుణ్యం చేయడి పద్ధతి ఏమిటి? ఇప్పుడు పాపాలన్నీ, ఈ పాపాలకి నరకానికి పోతామేమో అని భయం పట్టుకుంటుంది, స్వర్గానికి పోవాలంటే పుణ్యం కావాలి, భయం పట్టుకుంటుంది. ఇప్పుడు అర్జెంటుగా ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి, ఏమిటో చెప్పంటారా? సికింద్రాబాద్ వారాణసి ట్రైన్ ఎక్కాలి. ఎక్కేస్తే మీరు వారాణసి స్టేషన్లో దిగ్గానే ఒక పండా వస్తాడు, ఆయన మీ పాపాలన్నింటినీ కూడా మూట వాటిని గంగలో కలిపేసి మీకు పెద్ద మూట పుణ్యం కట్టేసి మళ్ళీ మిమ్మల్ని రైలు ఎక్కించేస్తాడు. ఎంత బాగుందో చూడండి, ఆ పని చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇంకా పెద్ద వయసు వస్తే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, లేకపోతే మందు వేసుకోవాలి, ఇది చేయాలి అది చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇదే శోకము, ఏదో ఒకటి చేయాల్సింది ఉండనే ఉంటుంది, ఏదో ఒకటి అవ్వాలి, బికమింగ్, ఏదో ఒకటి అవ్వాలి, ఏదో దానికోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. బికమింగ్ అండ్ డూయింగ్, ఈ రెండు మాటలు పట్టుకోండి మీరు, బికమింగ్ అండ్ డూయింగ్, ఏదో ఒకటి అవ్వాలి, దానికోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇంకో 5 నిమిషాల్లో వీడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, పోతాడు 5 నిమిషాల్లో పోతాడు. ఇప్పుడు ఏదో ఒకటి అవ్వాల్సింది ఉంటుందా, ఉంటుంది. ఏదో ఒకటి చేయాల్సింది ఉంటుందా, ఉంటుంది. అది సంసారి అంటే, కోమాలోకి పోయే వరకు లేదా వీడు పోయాడని శ్మశానానికి మోసుకుపోయే వరకు ఏదో ఒకటి అవ్వాల్సింది ఉంటుంది, దానికోసం ఏదో ఒకటి చేయాల్సింది ఉంటుంది. బికమింగ్ అండ్ డూయింగ్, దాన్ని బంధము అంటారు. ఈ ఆత్మతృప్తి, ఆత్మానందము అనుభవానికి వచ్చిన వాడు ఎలా ఉంటాడో తెలుసిన, చేయాల్సిందేమీ లేదు, కృతం కృత్యం. రామతీర్థ అన్నారు,
యాక్షన్స్ ఉంటాయి తప్ప రెస్పాన్సిబిలిటీస్ ఉండవన్నారు. జ్ఞానికి యాక్షన్స్ ఉంటాయి కానీ రెస్పాన్సిబిలిటీ ఉండదని. తస్య కార్యం న విద్యతే, తస్య కర్మ విద్యతే నతు కార్యం. కర్మ ఉంటుంది, కార్యం ఉండదు. కర్మ అంటే యాక్షన్ ఉంటుంది, స్పాంటేనియస్ యాక్షన్ ఉంటుంది. బాధ్యతలు ఏమీ ఉండవు, రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు. తస్య కార్యం న విద్యతే, ఎందుకంటే తెలుస్తుంది ఏమని, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ అని తెలుస్తుంది. మనం రెస్పాన్సిబుల్ కాదు అని తెలుస్తుంది. ఆ ఇమీడియట్ దాని బంధము సడలిపోతుంది. ఆ ఇమీడియట్ యొక్క భారము ఏమీ ఉండదు. కాబట్టి ఏదో ఒకటి అవడం కోసం, ఏదో ఒకటి చేయాల్సింది ఏమీ ఉండదు. చేయాల్సింది ఏదో చేయడం అయిపోయింది. అంటే మీరు అనొచ్చు ప్రేయర్ అని ఒకటి ఉన్నది, ప్రేయర్. ఈ మాట చెప్తే ఈ అరకొర వేదాంతులు ఉన్నారు చూసారా, వాళ్ళకి అర్థం కాదు. ఓ కథ ఉంది, ఆయన మహారాష్ట్ర సెయింట్లీ పర్సన్, కుమ్మరి. వేరేమిటి, పుండరీ కూడా, పుండరీ కూడా ఎవరో కుమ్మరి, తుకారాం కుమ్మరి కాదు, తుకారాం వ్యవసాయదారుడు. ఆ కుంభార, కుంభార్ ఆయన పేరేమిటి, సాధు కుంభార్, కుంభార్ కుంభార్ అంటారు, కుంభార్. ఆయన సెయింట్ అంటే జ్ఞాని. ఓసారి భక్తులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఆ కుండని ఇలా ఇలా కొడతారు కదా కట్టెతోటి, కుండని దాని షేప్ తీసుకురావటం కోసం ఇలా కొడతారు. ఆయన ఆ కట్టె పుచ్చుకుని వీళ్ళందరి తల మీద కొట్టడం ప్రారంభించాడు. ఏమిటి కొడుతున్నావు అంటే, ఈ కుండలు సరిగ్గా కాలేయా లేదా, సరైన షేపులో ఉన్నాయా లేదా అందుకోసం కొట్టి చూస్తున్నాను అంటాడు. ఏమిటి, ఈ భక్తులందరూ మొత్తం అందరినీ అలా కొట్టి చూస్తాడు. ఆ తర్వాత అడుగుతారు, ఎవళ్ళో అడుగుతారు, తుకారామో ఎవళ్ళో అడుగుతారు, ఏమైనా కాలిన కుండలు ఏమైనా దొరికాయా అని. కానీ అబ్బే లేదని చెప్తాడు. అర్థమైందండి కథ. ఈ వేదాంత విద్యార్థులు అలా ఉంటారు. మీరని కాదు, నాకు తగిలే విద్యార్థులు. వాళ్ళకి తెలీదు, ఏమీ తెలీదు, మాకంతా తెలుసుననే ఒక అహంకారం, అది తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వేదాంతం అంటే డూయింగ్ అనుకుంటారు. వేదాంతం ఈజ్ నాట్ డూయింగ్, వేదాంతం ఈజ్ బీయింగ్. ఇక్కడ డూయింగ్ ఏముండదు, డూయింగ్ అంతా అయిపోయింది, కృతం కృత్యం. డూయింగ్ అవ్వలేదనుకో, నీకు వేదాంతం ఎందుకు, వెళ్ళి కర్మకాండలో ఉండి కర్మ చేయి. వేదాంతం ఏమిటి, సన్యాసం అంటే డూయింగ్ ఇంకా ఉండదు. వీడు సన్యాసం పుచ్చుకుని డూయింగ్ మొదలు పెడతాడు. కెన్ యూ బిలీవ్ దిస్? సో జ్ఞానికి కృతం కృత్యం, చేయాల్సిందంతా చేయడం అయిపోయింది. శ్రీరామకృష్ణ వారి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళాడు. వెళ్ళి, నా కుటుంబ బాధ్యతలు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి అని అడిగాడు అని ఏదో చెప్పాడు. అంటే ఆయన చెప్పారు, నీ కుటుంబం కాదది, అది భగవంతుడి కుటుంబం, నీ కుటుంబం కాదు. నువ్వు సృష్టించావా, భగవంతుడు సృష్టించాడా? నీ కుటుంబం కాదు, ప్రతి కుటుంబము భగవంతుడి కుటుంబమే. నువ్వు పోషించవు, భగవంతుడు పోషిస్తాడు. కాబట్టి నువ్వు భగవంతుడికి ఇలా ప్రార్థించు, ఏమని, ఓ దేవుడా, ఈ కుటుంబము నాది కాదు, ఇది నీది, దీనిని రక్షించేవాడను నేను కాదు, నువ్వే, నాతో సహా అందరినీ నువ్వే రక్షిస్తున్నావు, నువ్వే రక్షిస్తావు. అది ప్రేయర్, దట్ ఇస్ ది ప్రేయర్. తర్వాత జ్ఞానికి ప్రేయర్ ఉండదు, జ్ఞానికి ప్రేయర్ ఉండదు. కృతం కృత్యం, ప్రేయర్స్ కూడా అయిపోయాయి. ఈ హాఫ్ బేక్డ్ వేదాంతిన్స్ అని నేను ఎందుకన్నానంటే, వాళ్ళు ఇంకా ప్రేయర్స్ చేస్తూనే ఉండాలని అనుకుంటారు వాళ్ళు. అందుకోసం ప్రేయర్స్ పుస్తకం ఒకటి ప్రింట్ చేసి పెట్టుకుంటారు. అది అలా రోజు కాగితాలు తీస్తుంటే నలిగిపోతాయి ఆ కాగితాలు. అన్ని ప్రేయర్స్ అలా బట్టి పడుతూ ఉంటారు. అది కాదు జ్ఞాన్ అంటే. జ్ఞానికి ప్రేయర్ ఉండదు, బికాస్ భేదబుద్ధి లేని చోట ప్రేయరే ఉంటుంది. ప్రేయర్ ఏమో ఉండదు జ్ఞానికి. ప్రేయర్ ఉన్నంత వరకు వీడు భేదబుద్ధి, ఇంకా అజ్ఞానంలో ఉన్నాడనే అర్థం. చేయాల్సిన ప్రేయర్స్ అన్నీ కూడా చేయడం అయిపోయినది.
దీనికి నేను దృష్టాంతం చెప్తూ ఉంటా. ఒకసారి ఉడియా బాబాజీ మహారాజ్ అని ఆయన్ని కృష్ణుడి విగ్రహం దగ్గరికి తీసుకెళ్లారు, బాంకిబిహారీ దేవాలయానికి తీసుకెళ్లారు. ఆయన అలా నిలబడి ఉన్నారు, బయటికి 5 నిమిషాల తర్వాత ప్రసాదం చేతిలో పెడితే బయటకు వచ్చేశారు. అప్పుడు ఎవరో ఉన్నారు, మీరు దండం పెట్టలేదండి అని. అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు చెప్తావు ఏమిట్రా, అప్పుడు చెప్పు ఉండొచ్చు కదా అన్నారు. కాబట్టి ప్రేయర్స్ కూడా ఏముండవు. ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళకి నో ప్రేయర్స్ లెఫ్ట్. నమో మహ్యన్ నమో నమః, నా మటుక్కి నేనే, నాకు నేనే దేవుణ్ణి, నాకే నమస్కారం. శివోహం శివోహం, ఇంకా ప్రేయర్ ఏముంటుంది? ప్రేయరు కూడా ఉండదు. కృతం కృత్యం. పొందాల్సింది ఏమైనా ఉంటుందా? ఉండదు. నో బికమింగ్ కాదు, వైకుంఠం. ఆత్మయే వైకుంఠం. స్వర్గం, ఆత్మయే స్వర్గం. ధనం ఏమైనా పొందా? అక్కర్లేదు. జ్ఞాని భేదవాడా ధనవంతుడా? భేదవాడైతే కాదు. ఎందుకో తెలుసిన, అందరికీ ధనం ఇస్తూ ఉంటాడు, భేదవాడిని ఎలా చెప్తారు? భేదవాడు కాదు. భేదవాడు ధనం ఇస్తాడా? భేదవాడు కాదు. పోనీ ధనవంతుడా? ధనవంతుడు కాదు. ఎందుకంటే ఆయన పేరు మీద ఏదీ ఉండదు, ఆయన తన స్వంతం అంటూ ఏమీ ఉండదు. ఆయన ధనవంతుడని ఎలా అంటారు? జ్ఞాని అలా ఉంటాడు. జ్ఞాని భేదవాడు కాదు, ధనవంతుడు కాదు. జ్ఞానికి పొందదగ్గది ఏదీ మిగిలి ఉండదు. సంసారులకి పొందదగ్గది ఎప్పుడూ ఉంటుంది. ప్రాణం పోయే ముందు కూడా పొందదగ్గది ఉంటుంది, ఆఖరి క్షణం వరకు పొందదగ్గది ఉంటుంది. సంసారులు అలా ఉంటారు. జ్ఞానికి ఇప్పుడే ప్రాణం పోవడం మాట అలాంటి పెట్టిన ఇప్పుడే పొందదగ్గది ఏది ఉండదు. ఎందుకో తెలుసిన, పొందదగ్గది ఆత్మయే. వీడు ఆత్మని పొందేశాడు, ఇంకా పొందేదేముంటుంది? బ్రహ్మను పొందిన తరువాత ఇంకా బ్రహ్మ కంటే ఇతరము లేనే లేదు. ఇంకా పొందేదేముంటుంది? పొందేదేముండదు. పూజ స్వామిజీ ఒక కథ చెప్పేవారు. ఓ భక్తుడు తపస్సు చేశాడు, దేవుడు కనపడ్డాడు. భక్త, నీ భక్తికి నేను మెచ్చినాను, ఈ మొత్తం సామ్రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తున్నాను అని దేవుడు మొత్తం సామ్రాజ్యాన్నంతని ఇతనికి ఇచ్చేశాడు. ఇతను వెంటనే, నాకు ఇంకో చిన్న కోరిక ఉందన్నాడు. ఏమిటా కోరిక అంటే, గుమ్మిడిపుండి అనే ఊరు కూడా నాకు ఇవ్వండి అని కోరుతాడు వీడు. అది తమిళనాడులో ఉంది, గుమ్మిడిపుండి. ఆయన అలా చెప్పేవారు. అంటే దేవుడు అంటాడు, వారిని తలకాయిరా, నేను సామ్రాజ్యం అంతా ఇచ్చాను కదా, దాంట్లో గుమ్మిడిపుండి కూడా ఉంది, మళ్ళీ దాన్ని వేరే నువ్వేం కోరుతున్నావురా అని అంటాడు దేవుడు. అర్థమైంది కదండి. కాబట్టి జ్ఞాని సాక్షాత్తు బ్రహ్మనే పొందిన తర్వాత ఇంకా పొందాల్సిందేమీ ఉండదు. నాకు గుమ్మిడి పుండి కావాలంటే వాడు అజ్ఞాని అన్నమాట, వాడు జ్ఞాని కాదు. కాబట్టి పొందవలసినది ఏది కూడా ఉండదు. ఇంకేముంటుంది? తృప్తియే ఉంటుంది, ఆనందమే ఉంటుంది. చాలా మంచి శ్లోకం. నేను కొంచెం ఎక్కువ సాగదీసినట్టు అనిపించిందా మీకు? అనిపిస్తే చెప్పండి, తగ్గిస్తాను. ఓకే. విషయై ఇంద్రియభోగములతో తృప్తి, తృప్తి సాంకుశ, అంకుశపు పోట్లు గలది, స్వాతంత్ర్యము లేనిది. ఇయం ఈ తృప్తి ఆత్మానందము నిరంకుశ, అంకుశపు పోట్లు లేనిది, స్వాతంత్ర్యము గలది, కృత్యం చేయదగినది, కృతం చేయడమైనది. చూడండి, నేను చేయాల్సిందంతా చేసేసాను, ఇంకా నేను చేయాల్సిందేమీ లేదు. శ్రాద్ధం పెట్టలేదు, పెట్టేశాం. అన్ని శ్రాద్ధాలు పెట్టడం అయిపోయింది. మీ శ్రాద్ధం అది కూడా అయిపోయింది, అది కూడా అయిపోయింది. ఇంకా ఏమీ చేయాల్సిందేమీ లేదు. అంటే మీకు రిలీజియస్ దృష్టికోణంలో చెప్పాను. ప్రేయర్స్ మిగిలి ఉంటాయి, అవి కూడా అయిపోయాయి. నో ప్రేయర్స్ లెఫ్ట్. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తి. నేనే గురువు, నేనే దక్షిణామూర్తి అంటే ఇంక ప్రేయర్స్ ఏమి మిగిలి ఉన్నాయి?
నో ప్రేయర్స్ లెఫ్ట్, నో ఉపాసనాస్ లెఫ్ట్. చేయాల్సిందంతా చేయడం అయిపోయినది. ప్రాప్తవ్యం ప్రాపణీయం, పొందదగినది ప్రాప్తం, పొందబడినది. ఇంకా పొందాల్సింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. సంసారంలో ఎలా ఉంటారు? పొందాల్సింది ఉందా? ఉంది. ఏముంది? కొంచెం ఆస్తి కావాలి, కొంత బంగారం కావాలి, కొంత డబ్బు కావాలి. ఇది ఈ లోకం. ఇంకా ఇంకా పొందాల్సిందే ఉంది, స్వర్గం కావాలి. ఇంకా పొందాల్సిందే ఉంది, వైకుంఠం కావాలి. ఇంకా ఏముంది? అక్కడ పెద్ద పొజిషన్ కావాలి, విష్ణువుకి దగ్గరగా ఉండాలి. అలా అలా ఉంది. వైకుంఠంలో ఎలా ఉంటుంది? చాలా గ్రేడేషన్ ఉంటుంది వైకుంఠంలో. అందరు భక్తులు, వైకుంఠానికి వచ్చిన భక్తులు అందరూ ఉంటారు. తిరుపతి కలియుగ వైకుంఠం కదండి. తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది వైకుంఠంలో. తిరుపతిలో అందరూ భక్తులు ఉంటారు, కానీ కొందరు నామం పెట్టుకుని ఉంటారు. అందరూ కాదు, కొందరు ప్రత్యేకంగా నామం పెట్టుకుని ఉంటారు. కొందరు ఆ విష్ణువు ధరించిన పట్టుపంచెలాంటి పట్టుపంచెలను కట్టుకుని ఉంటారు. కొందరు విష్ణువు పక్కన ఇటు అటు నిలబడి ఉంటారు. అవునండి, తిరుపతిలో, వైకుంఠంలో కూడా అలాగే ఉంటుంది. సో అక్కడ విష్ణులోకంలో భక్తులందరూ అక్కడ ఉంటారు, చేరిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. దాంట్లో కొందరికి నాలుగు చేతులు ఉండి నామాలు ఉంటాయి, అందరికీ ఉండవు. అందరికీ రెండు చేతులే ఉంటాయి. కొంతమందికి నాలుగు చేతులు, నామము, తర్వాత కస్తూరి తిలకము ఇలాంటివి ఏవో ఉంటాయి. అంటే విష్ణువుకి ఉన్నట్టు ఉంటాయి. దానికి పేరు సారూప్యము అని పేరు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకో కొంతమందికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఈ నామాలు ఉన్న వాళ్ళందరికీ ఉండవు, కొంతమందికే ఉంటాయి. వాళ్ళు గరుడు, జయ విజయులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకేవో ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి. తిరుపతిలో కూడా ఉంటాయి కదా, ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి. దానికి సార్ష్టి అని పేరు. ఓకే, ఇంకో కొంతమంది సాక్షాత్తుగా విష్ణువు యొక్క బెడ్రూమ్లో కంటా వెళ్ళిపోయేటువంటి ఫ్రీడమ్ ఉంటుంది, దానికి సాయుజ్యము అని పేరు. సారూప్యగుం సార్ష్టితాగుం సమానలోకతమాప్నోతి. మిగతా వాళ్ళందరూ సమానలోకత అంటే విష్ణువు ఉన్న లోకంలో వీళ్ళు ఉంటారు అంతే. ఆ రూపం ఉండదు, ఆ శక్తి ఉండదు, ఆ నామం ఉండదు, ఏముండవు. అక్కడ లోకంలో పడి ఉంటారు జనరల్ పబ్లిక్. మీకు కలియుగ వైకుంఠంలో ఎలా ఉంటుందో అక్కడ వైకుంఠంలో కూడా అలాగే ఉంటుంది. ఈ కలియుగ వైకుంఠం ఆ మోడల్ మీద వచ్చింది. కాబట్టి వైకుంఠంలో సమాన లోకత సరిపడదు. మరి ఏముండాలి? సారూప్యం ఉండాలి. మనం కూడా ఇటు అటు విష్ణువులాగా వేషం వేసుకుని తిరుగుతూ ఉండాలి. అది సరిపడదు. సార్ష్టిత ఉండాలి. రిష్టి అంటే ఏవో శక్తులు, అంటే గదా శంఖము ఇలాంటివి ఏవో. అది సరిపడదు. సాయుజ్యం ఉండాలి. సాయుజ్యం వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడేమంటే మళ్ళీ కింద పారేస్తారు తీసుకొచ్చి. అంటే పొందాల్సింది ఎప్పుడూ కూడా ఉండనే ఉంటుంది. సంసారులు అలా ఉంటారు. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ పొందాల్సింది ఉండనే ఉంటుంది. కానీ జ్ఞానికి పొందాల్సింది ఏమీ ఉండదు. మీకు విషయం అర్థమైంది కదండి. అంటే లోకము కర్మ ఉపాసనల కంటే అత్యంత విలక్షణమైనది ఈ ఆత్మ. ఇత్యేవా ఈ విధముగానే తృప్యతి ఆనందమును అనుభవించును. సాంకుశ విషయైస్తృప్తి ఇయం తృప్తిర్నిరంకుశ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తృప్యతి. గుంజా పుంజాది దహ్యేత నాణ్యారోపిత సంసార ధర్మాన్ ఏవమహం భజే. అదే చాలా మంచి శ్లోకం. దీని మీద ఒక ప్రశ్న ఉన్నది. జ్ఞాని
కర్మలని చేస్తున్నాడు కదా, కర్మలు ఉంటాయన్నారు కదా, కర్మ ఏదో కొద్దో గొప్ప కర్మ ఉంటుంది అని అన్నారు కదా. ఆ కర్మ ఉన్నప్పుడు కర్తృత్వం ఉంటుందా ఉండదా? ఉండదు. జ్ఞాని కూడా ఇంద్రియ భోగాలు ఏవో కొద్దో గొప్ప ఉంటాయన్నారు కదా, భోక్తృత్వం ఉంటుందా ఉండదా? ఉండదు. జ్ఞాని కూడా దేహం ఉన్నది కనుక జన్మ జ్ఞానికి ఉంటుందా ఉండదా? ఉండదు. మృత్యు ఉంటుందా ఉండదా? ఉండదు. జ్ఞానికి మనస్సు ఉందిగా, మరి మనస్సు అంటూ ఉంటే సుఖము దుఃఖము జ్ఞానికి ఉంటాయా ఉండవా? ఉండవు. మరి ఉన్నట్టుగా అనిపిస్తోందే, మరి చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది? సుఖ దుఃఖాలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పూట భిక్ష చాలా బాగుందండి, ఈవేళ ఒంట్లో బాగులేదు అంటే సుఖ దుఃఖాలు ఉన్నట్టుగానే ఉందిగా. జ్ఞాని కూడా ఆయనకు ఓ భర్త ఉంటుంది, ఓ ఫలానా వాళ్ళు తల్లిదండ్రులు అంటే పుట్టాడు కదా, మరి పోయినప్పుడు ఏదో చేస్తారు కదా, తగలబెట్టడమో ఎక్కడో ఏదో సమాధి చేయడమో ఏదో చేస్తారు కదా, అంటే మరి చావుంది కదా. మరి ఇవన్నీ లేవని ఎలా చెప్తారు? జ్ఞానికి ఇవన్నీ ఉండవని ఎలా చెప్తారు? అంటే చూడండి, ఇప్పుడు జ్ఞాని పరిస్థితి ఎలా ఉంటుందంటే, గురివింద గింజల చెట్టు ఎప్పుడైనా చూసారా? అది చెట్టు కాదు, పొద. గురివింద గింజల పొద నేను చూశాను, నేను బాగా ఎరుగుదును. ఎందుకు ఎరుగుదునంటే సంస్కృత కళాశాలకి వెళ్తూ ఉండేవాళ్ళం మేము. వెళ్తున్నప్పుడు కుడివైపున, వెళ్ళేప్పుడు కుడివైపున పొదలు ఏవో ఉండేవి ఆ రోడ్డు పక్కన. ఆ పొదలలో గురివింద గింజల పొద ఒకటి ఉండేది ఆ గ్రామంలో, అదొకటి ఉండేది. అది ఎందుకో వచ్చింది అక్కడ పెద్ద పొద. అప్పుడప్పుడు రెండు గురివింద గింజలు కూడా పీక్కునేవాళ్ళం. అది చిన్న నలుపు ఉండి మిగతాదంతా ఎర్రగా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ గురివింద గింజల్ని కంసాలి వాళ్ళు బంగారం తూకం వేయటానికి ఉపయోగించేవారు. కంసాలు కూడా బుల్లి టూ ప్యాన్ బ్యాలెన్స్ తెచ్చుకుని గురివింద గింజలు ఇండును బంగారం అటు వేసి తూకం వేసేవాడు. అప్పట్లో మరి అంతే తూకం. కాబట్టి ఆ గురివింద గింజల చెట్టు కనుక మీరు చూసినట్లయితే దాని నిండా గింజలు ఉంటాయి. దూరం నుంచి చూస్తే ఆ చెట్టు మండుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇది అక్కడ ఆయన ఇచ్చిన దృష్టాంతం. లేదా మే ఫ్లవర్ అనేదో ఉంది ట్రీ, ఫైర్ ట్రీ అనో మే ఫ్లవర్ ట్రీ అనో ఉన్నది. ఆ చెట్టుకి ఇంకా ఆకులు ఉండవు, అన్నీ పువ్వులే, అన్నీ ఎర్రగా ఉంటాయి. ఆ చెట్టుకి పేరు ఏమిటో తెలిసిన ఫారెస్ట్ ఫైర్ అని పేరు, మోదుగు చెట్టు, ఫారెస్ట్ ఫైర్ అని పేరు. పలాశ వృక్షము అంటారు సంస్కృతంలో. అడవిలో మీరు దూరం నుంచి చూస్తే అక్కడ ఏదో మంట వస్తోంది అన్నట్టు అనిపిస్తుంది. మీరు మంట వస్తోందని అనుకుంటారు. మీరు అనుకున్నంత మాత్రాన అక్కడ మంట ఉంటుందా? ఆ చెట్టు తగలబడుతుందా? తగలబడదు. అలాగే జ్ఞానికి పుట్టుక చావు ఉన్నాయని ఊళ్ళో వాళ్ళు అనుకున్నప్పటికీ ఆయనకి పుట్టుక చావు ఉండవు, ఆయనకి రోగము అరోగము ఉండవు, సుఖము దుఃఖము ఉండవు. ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు, చూసేవాళ్ళు అనుకుంటారు. అలాగా చూసేవారు అనుకున్నంత మాత్రాన ఉంటాయా? ఉండవు. ఆ నిప్పు అది, అది నిప్పండి చెట్టు తగలబడుతోంది అని అనుకుంటారు. అలా అనుకున్నంత మాత్రాన ఆ చెట్టు తగలబడిపోతుందా? తగలబడదు. అది అది శ్లోకం. అర్థమైందండి? అంటే ఏమవుతుందంటే, ఈ మోక్షం అనేది మనం వర్ణిస్తున్నాం కాబట్టి నేను కొంత ఆ మోక్షాన్ని గురించి నాలుగు మాటలు అంటున్నాను. మనం జీవితంలో ఒక తయారీ చేసుకుంటాం, జీవించాలి కదా, తయారీ చేసుకుంటాం. చిన్నప్పుడు ఏం తెలియదు, పెద్దలు చెప్తారు, రే కష్టపడి చదువుకోరా, జీవితంలో పైకి వస్తావు, లేకపోతే కష్టపడతావమ్మా, నానా హింస పడాల్సి వస్తుంది, కష్టపడి చదువుకో అని చెప్తారు. ఆ చెప్పిన మాట కొంత విని కొంత వినక మొత్తానికి మనం ప్రిపేర్ అవుతాం. దేనికి ప్రిపేర్ అవుతాం? చదువుకుంటాం, డిగ్రీ సంపాదిస్తాం. దేనికి ప్రిపేర్ అవుతాం? ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతాం. ఉద్యోగం దేనికి ప్రిపరేషను? మ్యారీడ్ లైఫ్ కోసం ప్రిపరేషను. మ్యారీడ్ లైఫ్ దేనికి ప్రిపరేషను? పిల్ల పీచు ఇల్లు వాకిలి వాటి కోసం ప్రిపరేషను. ఈ విధంగా మనము ఎంతో ప్రయత్నం చేసి జీవితాన్ని, జీవితంలో ఒక తయారీ చేసుకుంటాం, ఒక ప్రిపరేషన్ చేసుకుంటాం.
కానీ ఆ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంటుందంటే జీవితంలో ఒక చిన్న భాగమునకు పాత్రమే పరిమితమయ్యే విధంగా ఉంటుంది. దాంట్లో మతం కూడా ఉంటుంది. ఆ మతం కూడా మనం ఎలా తయారు చేసుకుంటామంటే ఈ మ్యారీడ్ ఈ లైఫ్ ఈ ప్రిపరేషన్ దీనికి సపోర్టింగ్గా మతాన్ని పెట్టుకుంటాం. పరీక్షకు వెళ్ళేప్పుడు కొబ్బరికాయ కొట్టుకుని వెళ్ళటము, ఉద్యోగంలో జాయిన్ అయ్యేప్పుడు పూజ చేసుకుని ఉద్యోగంలో జాయిన్ అవ్వడము, పెళ్ళికి ఎలాబరేట్ రిచువల్స్ చేసుకోవటము ఎందుకని ఆ పెళ్ళి సక్రమంగా ఉండడం కోసమని, పిల్లలు పుట్టినప్పుడు పూజలు అవి చేసుకోవటం ఎందుకంటే వాళ్ళు బాగా పెరిగి పెద్ద అవ్వటం కోసం. సో ఈ విధంగా జీవితంలో ఒక ముక్క ఒక చిన్న అంశం, 1/10 ఆఫ్ లైఫ్, లైఫ్ అంటే 1/10 ఆఫ్ లైఫే ఎరుగుదాం మనం, 9/10 ఆఫ్ లైఫ్ మనం ఎరగం. ఆత్మ అంటే మనకి తెలియదు, ఆత్మానందము ఎరుగము, మనం స్వరూపం కర్మ కర్త కాదు అని మనకి తెలియదు, భోక్తృత్వం మన స్వరూపము కాదు అని తెలియదు, ఇవేమీ తెలియవు మనకి. ఎందుకని ఆ దిశలో మనం ఎప్పుడూ ప్రిపరేషన్ చేసుకోలేదు. చేసుకున్న ప్రిపరేషన్ అంతా లౌకిక జీవనమునకు కర్మకై ఉపాసనకి మాత్రమే ఉన్నది తప్ప ఆత్మస్వరూప నిరూపణము కొరకు ఎట్టి ప్రిపరేషను చేసుకోలేదు. అంచేతనే జీవితంలో వాస్తవంగా ఏవి ఆత్మస్వరూపంలో భాగము కావో అవన్నీ నెత్తి మీద పెట్టుకుని కర్తృత్వము భోక్తృత్వము నెత్తి మీద పెట్టుకుంటాము, ఆరోపించుకుంటాము. నేను భర్తను భార్యను కొడుకును కూతుర్ని అని ఈ సంబంధ బాంధవ్యములను ఆరోపించుకుంటాము, పుట్టుక చావు లేని వాటిని ఆరోపించుకుంటాము, ఇవన్నీ ఆరోపించు కూర్చుంటాము. అలా తయారు చేసుకుంటాం మనం లైఫ్ని. అలా తయారు చేసుకున్నామే తప్ప నా స్వరూపమేమి అని తెలుసుకుందుకు మనము తయారు చేసుకోము. జనరల్గా అలా ఉంటారు జనులు. దాంతో జీవితం అలాగే ఉంటుంది. జీవితంలో ఒక ముక్కని మాత్రమే వీడు తెలుసుకోగలుగుతాడు. జీవితం యొక్క పూర్ణమైన అవగాహన ఉండదు. దానివల్ల నష్టం ఏమిటో చెప్పంటారా? ఒక వయస్సు వచ్చేప్పటికీ ఇంకా వయస్సు అయిపోతుంది, ఓపిక అంతా అయిపోతుంది, వేగంగా మృత్యువు వైపుకు పోతూ ఉంటాడు మనిషి. భయస్వభావంలో పడిపోతాడు, భయపడుతూ బతుకుతాడు. రోగం వస్తుందేమో అని భయం, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినరేమో అని భయం, వాళ్ళు వినరు, వాళ్ళ హడావిలో వాళ్ళు ఉంటారు. ఇతరులు మన అధీనంలో ఉండాలని మనం అనుకుని దుఃఖాన్ని పొందడమే తప్ప వాళ్ళేమీ మన అధీనంలో ఉండరు. అలా నటిస్తారు, ఉన్నట్టు నటిస్తారు, ఏమీ ఉండరు. వాళ్ళ హడావిలో వాళ్ళు ఉంటారు. వీడు లోపల కుమిలిపోతూ ఉంటాడు అంతే, అలాగే బతుకుతూ ఉంటారు. చాలా ఫియర్ఫుల్, యాంగ్షస్, ఆదుర్ద యాంగ్జైటీలో పడిపోతారు. తర్వాత లైఫ్ అంటే భయం పట్టుకుంటుంది. లైఫ్ అంటే భయం, చావు అంటే భయం, రెండు భయమే, ఇంకెక్కడ కుదురుతుందండి? లైఫ్ అంటే భయం ఉన్నప్పుడు చావు అంటే ప్రేమ ఉండాలి? ఉండదు. చావు అంటే భయం ఉన్నప్పుడు లైఫ్ అంటే ప్రేమ ఉండాలి? అది లైఫ్ అన్నా భయమే, చావు అన్నా భయమే. దేవుడు అంటే భయం, దేవుడు అంటే ప్రేమ కాదు. అలా బతికేస్తారు. వయస్సు పెరిగి కొలది భయాలు పెరుగుతాయి. జీవితం అంటే భయం ఉంటుంది, చావంటే భయం ఉంటుంది. మనం ఎలా బతుకుతామో తెలుసునండి. ఏదో ఒక రూపంలో భయము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో. ఈ ఆస్తి, ఈ పోగేసిన ఆస్తి మిగతా వాళ్ళు సక్రమంగా చూసుకుంటారో చూడరో అని భయం ఉంటుంది. లేకపోతే మనం చచ్చిపోయాక తద్దినం పెడతారో పెట్టరో అని భయం ఉంటుంది. మీకు తెలిసిన ఆన్లైన్ పిండదానము గలదు, దానికి బీహార్ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తోంది. ఎందుకంటే గయలో ఆన్లైన్ పిండదానం మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్ చేసుకుని డబ్బు కట్టేసినట్లయితే ఈ వీడు పోయిన తర్వాత బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పండాలు పండితులు గయలో వీడికి పిండదానం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే కొడుకులు పిండదానం చేయరు, గయ వెళ్ళి పిండదానం చేస్తారా? వాళ్ళు కొడుకులు వీళ్ళందరూ అక్కడ న్యూయార్క్లోనో అట్లాంటాలోనో లాస్ ఏంజలస్లోనో ఉంటారండి, అదే జర్మనీలోనో అమెరికాలోనో ఎక్కడో ఇంగ్లాండ్లోనో ఉంటారు.
పిండదానం ఏం చేస్తారు? కాబట్టి పిండదానం లేకపోతే మన పని ఏమవుతుంది? మనం మధ్యలో ఉంటాం దారిలో, అటు వెళ్ళలేమో ఇటు రాలేమో. అందుకోసం ఆన్లైన్ పిండదానం చేసేసుకుంటే బాగుంటుంది అని భయపడుతూ బతుకుతారు. ఈ భయములు ఇవన్నీ కూడా కల్పించినవే తప్ప యథార్థము కావు. కాబట్టి ఇవన్నీ కల్పితములే, వీటిల్లో ఏది సత్యము కాదు. అంటే ఏమిటి? చావు పుట్టుకలు, సుఖదుఖములు, కర్తృత్వ భోక్తృత్వములు ఇవన్నీ ఆత్మయందు ఆరోపించుకున్నవే తప్ప అవేవి సత్యం కాదు. పోనీ ఆరోపించుకున్న మాట ఆరోపించుకున్నారు కదా, అవును. ఆరోపించుకుంటే మరి ఉంటాయి కదా, ఉండవు. ఆరోపించుకున్నప్పుడు ఉండవు. మీరు మొక్కకి నిప్పుని ఆరోపించారు, అది మండుతోంది అని నిప్పుని ఆరోపించారు. నిప్పు ఉందా అక్కడ? లేదు. అది శ్లోకం. గుంజాపుంజాది దహ్యేత నా అన్యారోపితవన్నినా నా అన్యారోపిత సంసారధర్మాన్ ఏవం అహం భజే. అన్యారోపితవన్నినా ఇతరులచే ఆరోపించబడిన అగ్నిచే గుంజాపుంజాది గురివింద గింజల పొద. గుంజ అంటే గురివింద గింజలు, పుంజ అంటే పొద. మోదుగు చెట్టు మొదలైనవి నదహ్యేత తగులపెట్టబడదు. ఎందుకని? నిప్పు తగలబెట్టదా? మరి అది నిప్పు ఆరోపించబడింది తప్ప అక్కడ ఉన్నది కాదు. అది దృష్టాంతం. ఏవం ఇదే విధముగా అహం నేను అన్యారోపిత సంసార ధర్మాన్ ఇతరులచే ఆరోపించబడిన సంసార ధర్మములను అనగా చావు పుట్టుకలను, సుఖదుఖములను, కర్తృత్వ భోక్తృత్వములను నభజే పొందుటలేదు. ఇతరులు ఆరోపిస్తారు మన మీద, మనం వాటిని పొందుటలేదు. అంటే అర్థం ఏంటో తెలుసునండి. మీరు కేవలము ఒక ముక్క, జీవితంలో ఒక ముక్క కోసం అన్ని తయారీలు చేసేసుకుని అలాగే బతికేస్తే ఇది చాలా క్రిటికల్ పాయింట్ అండి. ఇది ఒకప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను తగినంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది. జనులు అలా బతుకుతారు. ఎలా బతుకుతారంటే ఏదో ఒక ముక్క, జీవితంలో ఒక ముక్కకే ప్రిపేర్ అవుతారు. నేను రిటైర్ అయిపోతాను, పెన్షన్ వస్తుంది, ఇల్లు కట్టేశాను, కొడుకులకి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసాను, ఇంకేముంది నాకు అనుకుంటాడు. అంటే మొత్తం జీవితం అంతా కవర్ చేసేసాను అనుకుంటాడు. కానీ ఇంత చేసిన వాడు ఎలా బతుకుతాడో చెప్పమంటారా? భయపడుతూ బతుకుతాడు. రోజు రోజు గంట గంట భయపడుతూ బతుకుతాడు, బెంగతో బతుకుతాడు, ఆదుర్దతో బతుకుతాడు. నేను ఇల్లు కట్టేశాను, పెన్షన్ వచ్చేస్తోంది, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి, కూతుళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాయి, కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయాయి, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా అందరూ బాగానే ఉన్నారు, వాడు హ్యాపీగా ఉంటాడు అనుకుంటున్నారా మీరు? ఉండడు. ఆదుర్దతో భయంతో బతుకుతాడు. అలా ఎందుకయింది? వాడు చేయాల్సిందంతా చేశాడు కదా, చేయలేదు. వాడు చేయాల్సింది ఏమిటి చేయలేదో తెలిసినా, లైఫ్ను ఒక ముక్కని పట్టుకున్నాడు తప్ప మొత్తం లైఫ్ను వాడు పట్టుకోలేదు. మొత్తం లైఫ్లో ఆత్మ ఉంటుంది, ఆత్మధర్మములు ఉంటాయి, ఆత్మ జ్ఞానం ఉంటుంది, అవన్నీ ఉంటాయి మొత్తం లైఫ్లో, అవన్నీ వాడు తెలుసుకోలేదు. తర్వాత ఎదరవాళ్ళు ఎలా బతికారో తను అలా బతకాలనుకున్నాడే తప్ప సత్యమును అన్వేషించి తెలుసుకోవాలని అనుకోలేదు. ఎదరవాళ్ళు కాలేజీలో చదువుకుని డిగ్రీ సంపాదించారు, వీడు ఇమిటేట్ చేసి ఆ పని చేస్తాడు. ఎదరవాళ్ళు డిగ్రీ పట్టుకుని ఉద్యోగం చేశారు, వీడు కూడా ఇమిటేట్ చేసి అదే పని చేస్తాడు. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని సతమతమవుతూ ఉంటారు, వీడు కూడా పెళ్లి చేసుకుని సతమతమవుతూ ఉంటాడు.
పిల్లల్ని కానీ కష్టపడుతూ ఉంటారు, వీడు కూడా పిల్లల్ని కానీ కష్టపడతాడు. పిల్లల్ని పెద్దవాళ్ళని చేసేస్తే నా పని అయిపోతుంది అనుకుంటాడు. ఇమిటేషనే, అందరూ ఇల్లు కట్టారు వీడు ఇల్లు కడతాడు, అందరూ పూజలు చేశారు వీడు పూజలు చేస్తాడు, అందరూ తిరుపతి వెళ్ళారు వీడు తిరుపతి వెళ్తాడు. వీడికి ఏమైనా వెంకటేశ్వర స్వామి అంటే తెలిసి వెళ్ళాడు అనుకుంటున్నారా మీరు? తిరుపతి తిరుపతిగా ఎందుకు వెళ్ళాలి? పక్కన చిలకలూరిపేట ఎందుకు వెళ్ళకూడదు? అంటే అందరూ తిరుపతి వెళ్తున్నారు కదా, వీడు తిరుపతి వెళ్తాడు. అందరూ విఘ్నేశ్వరుని పూజిస్తే వీడు విఘ్నేశ్వరుని పూజిస్తాడు. అందరూ కొక్కిని పూజిస్తే వీడు కొక్కిని పూజిస్తాడు. ఇమిటేషన్ తప్ప డిస్కవరీ ఏమీ లేదు, ఇంక్వైరీ ఏమీ లేదు, ఇమిటేషన్. అలా బతుకుతాడు. కాబట్టి ఇదొక పిచ్చి లోకము. దీంట్లో ప్రతివాడు కన్ఫ్యూజ్డ్ అయి ఉంటాడు, వాడికి ఏమీ అర్థం కాదు. ఇల్లు కట్టేశాను, రిటైర్ అయిపోయాను, పెన్షన్ వచ్చేసింది, పిల్లలు ఉద్యోగాలు చేసేస్తున్నారు, మనవాళ్ళు పుట్టేశారు అనుకుంటాడే తప్ప, ఇన్ని చేసిన తర్వాత కూడా ఎందుకని ఆదుర్ద భయం బెంగా ఎందుకున్నాయి అది తెలుసుకోడేమి? మనిషి అలా బతుకుతాడు. కారణం ఏంటంటే ఇమిటేషన్ చేయటమే తప్ప, తర్వాత ఘర్షణ. ప్రతివాడు ఇంకోళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటాడు, ఏదో ఘర్షణ. కోడలకి అత్తగారికి పడదు, అది సరే పోనే అనుకో. అన్నకి తమ్ముడికి పడదు, తండ్రికి కొడుక్కి పడదు, తాతకి మనవడికి పడదు, బ్రాహ్మడికి క్షత్రియుడికి పడదు, బీజేపీ వాడికి కాంగ్రెస్ వాడికి పడదు. అందరూ అందరితోటి ఘర్షణ కలహిస్తూ బతుకుతారు. సో తర్వాత బిలీఫ్స్, అన్ని బిలీఫ్స్ తప్ప డిస్కవరీ ఏమీ ఉండదు, అన్ని నమ్మకాలే తప్ప. వీడు అన్వేషించి తెలుసుకున్నది సున్నా, అన్ని నమ్మకాలు. క్యాస్ట్, క్యాస్ట్ ఐడెంటిటీస్, క్యాస్ట్ ఐడెంటిటీ బిలీఫా లేకపోతే సత్యాన్ని మీరు ఆవిష్కరించుకున్నదా? బిలీఫ్ తప్ప ఇంకేం లేదు. ఇలాగంటి తర్వాత స్టూపిడిటీ ఎంత ఉండాలో అంతా ఉంటుందండి. క్రూయల్టీ ఉంటుంది, స్టూపిడిటీతో పాటు క్రూయల్టీ ఉంటుంది. అంటే పశువులను హింసిస్తాడు, చెట్టులను నాశనం చేస్తాడు, మొక్కల్ని విరిచేస్తాడు, ఇతరులని హింస పెడతాడు, దేవుడి పేరుతో కూడా హింస పెడతాడు. ఇలా ఉంటారు. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కాన్స్టెంట్లీ ఇంక్వైరీ చేయాల్సి ఉంటుంది, నిరంతరము అన్వేషణ చేయాల్సి ఉంటుంది, పరిశీలించాలి, తనను తాను పరిశీలించుకోవాలి, చదువుకోవాలి, తెలుసుకోవాలి, తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలి. అప్పుడు మీకు సత్యమును ఆవిష్కరించుకుంటారు. ఆ సత్యం మీరు ఆవిష్కరించుకున్న ఆ సత్యమే ప్రేమ రూపంగా ఉంటుంది. ఆ సత్యమునకే దేవుడు అని పేరు. దేవుడి పేరుతోటి వీళ్ళు వేసే వేషాలు ఇన్ని అన్నీ కావు. వాడు హృదయంలో ఆవిష్కరించుకున్న సత్యమే దేవుడు. సత్యం జ్ఞానం, అది బ్రహ్మ. అది తెలుసుకున్న నాడు ఈ సంసార ధర్మముల యొక్క ఆరోపములన్నీ తొలగిపోయి జ్ఞానిగా విశ్రాంతిగా, అప్పుడు యథార్థమైన విశ్రాంతిలో మనిషి జీవిస్తాడు. ఆ జ్ఞాని యొక్క స్వరూపాన్ని ఈ శ్లోకంలో చెప్పినారు. సరిపడిందండి. గుంజా పుంజాది దహ్యేత నాణ్యారోపితవన్హినా నాణ్యారోపిత సంసార ధర్మాన్ ఏవమహం భజే. అహం మనుష్య ఇత్యాది శ్లోకాన్ని శుక్రవారం చూద్దాము. నేను మీకు షెడ్యూల్ చెప్పేస్తాను, దీంట్లో దాపరికం ఏమీ లేదు, రహస్యం ఏమీ లేదు. మన ఈ వారంలో క్లాసులు పూర్తవుతాయి, మళ్ళీ గ్యాప్ వస్తుంది. అంటే ఎల్లుండి శుక్రవారం ఇక్కడ క్లాసు ఉంటుంది, తర్వాత డిసెంబర్ 11 మళ్ళీ పంచదశ క్లాసు ఉంటుంది. డిసెంబర్ 11 బుధవారం అయింది, ఆవేళ ఉంటుంది పంచదశ క్లాసు. అర్థమైందండి. శని ఆదివారములు గీతా క్లాసులు ఉంటాయి, అవి మళ్ళీ డిసెంబర్ 11 తర్వాత 12, 13, 14 మళ్ళీ గీతా క్లాసు ప్రారంభమవుతుంది. కాబట్టి డిసెంబర్ 11 పంచదశి, డిసెంబర్ 14 భగవద్గీత.
డిసెంబర్ 10 బొలారం. ఓకే, ఈ వారం మటుకు క్లాసులన్నీ ఫుల్గా ఉంటాయి. మీరు కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా పట్టుకోండి. ఈ వారం అంటే శుక్రవారం క్లాస్ ఉంటుంది, శని ఆది ఉంటాయి, అక్కడితో ఆఖరు. మళ్ళీ డిసెంబర్ 10 బొలారం క్లాస్ ఉంటుంది, 11 పంచదశ ఉంటుంది, 14-15 గీతా క్లాసులు ఉంటాయి, ఆ తర్వాత కంటిన్యూ అవుతాయి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. డిసెంబర్ 21 తైత్రీయ ఇనాగరేషన్ ఉంటుంది.